ఐరోపా వారి రాకపోవటం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఐరోపా వారు భారతదేశానికి వర్తకం కోసం వచ్చారు. మధ్యయుగంలో భూమార్గం ఉంటే 1453 సంవత్సరంలో ఆ యొక్క కాన్స్టాంటినోపుల్ అనే నగరం, సన్నని భూమార్గం ఉండే 1453 సంవత్సరంలో ఆ నగరాన్ని తురుషుకులు ఆక్రమించడంతో ఇక భూమార్గం బంద్ అయిపోయింది. భూమార్గం బంద్ కావడంతో యూరోపియన్ సంతా కూడా సముద్ర మార్గాన్వేషణ ద్వారా భారతదేశానికి రావడం జరిగింది. సముద్ర మార్గాన్వేషణలో మొట్టమొదట 15వ శతాబ్దం చివరిలో పోర్చుగీస్ వారు ప్రయత్నం చేశారు. పోర్చుగీస్ వారిలో ముఖ్యంగా మొట్టమొదట పోర్చుగీస్ వారు ప్రయత్నం చేస్తే అందులో హెన్రీ అనేవాడు, నావికా హెన్రీ అనే పేరు ఆయనకి, పోర్చుగల్ యువరాజు 1497లో పోర్చుగీస్ హెన్రీ అనే నావిగేటర్ అనే బిరుదున్న హెన్రీ తర్వాత వాస్కోడిగామ బయలుదేరాడు. వాస్కోడిగామ 1497లో బయలుదేరి పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుంచి బయలుదేరి ఇక భారతదేశంలో కాలికట్ చేరుకున్నాడు 1498 మే 17. భారతదేశానికి మొట్టమొదటి సముద్ర మార్గాన్వేషణ కనుక్కున్న వ్యక్తిగా వాస్కోడిగామను ప్రపంచ చరిత్రలో చెప్పుకోవచ్చు. అయితే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక విదేశీయుడు సముద్ర మార్గాన్ని ద్వారా మన దేశానికి రావటం అనేది వాస్కోడిగామనే. వాస్కోడిగామ పోర్చుగీస్ వ్యక్తి 2 సార్లు భారతదేశానికి వచ్చాడు. మొదటిసారి కాలికట్ రాజు జమెరిన్ షాతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకొని చక్కగా వర్తక వ్యాపారాలు అన్నీ కుదుర్చుకున్నాడు. చక్కగా తినుబండారాలు సంభారాలన్నీ కూడా తన ఓడలలో నింపుకొని అవి చక్కగా తీసుకొని వెళ్ళాడు. తను మొదటిసారిగా ఆ తీసపోయిన సంభారాలు అంటే ఇక సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, యాలకులు, దాసిన చెక్క ఇవన్నీ కూడా తీసపోయిన వచ్చిన ఖర్చుకి 60 రెట్లు లాభాలు వచ్చినాయని చెప్పి చెప్తారు చరిత్రకారులు. సముద్ర మార్గాన్వేషణలో మొట్టమొదటిసారిగా వచ్చిన వాస్కోడిగామ అనంతరం పోర్చుగీస్ వాళ్ళలో యూరోపియన్స్కి భారతదేశానికి సముద్ర మార్గాన్వేషణ మొట్టమొదట ప్రారంభించిందే పోర్చుగీస్ వాళ్ళు. అందులో మొదట భారతదేశాన్ని చేరింది వాస్కోడిగామ. ఆ తర్వాత ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అనే అతను ఆ యొక్క భారతదేశానికి వచ్చాడు 1505 నుంచి 1509 వరకు. అయితే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ఏం చేశాడు అంటే ఇక్కడ ముఖ్యంగా తను బ్లూ వాటర్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే రెండోసారి వాస్కోడిగామ వచ్చిపోయిన తర్వాత రెండవ పర్యాయం ఇక ఆల్మిడా వచ్చాడు. ఈ రెండవ పర్యాయం వాస్కోడిగామ వచ్చి కాలికట్ రాజైన జమెరిన్ షాతో గొడవపడి ఇక యుద్ధం చేసి మరీ ఇక వెళ్ళిపోయాడు రెండోసారి. అయితే మూడో వ్యక్తి వచ్చిన వాళ్ళలో ఇక డి ఆల్మిడా అనేవాడు, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అనేవాడు చెప్పుకోదగ్గ వ్యక్తి. ఈ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ఇక్కడ ఏం చేశాడు అంటే సముద్ర విధానాన్ని, నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. బ్లూ వాటర్ పాలసీ అంటారు. అంటే ఏంటి ఈ బ్లూ వాటర్ పాలసీ అంటే? ఈ బ్లూ వాటర్ పాలసీ అంటే ముందుగా సముద్రాధిపత్యాన్ని చేస్తే ఆ తర్వాత భూభాగాన్ని ఆక్రమించవచ్చు అనే ఉద్దేశంతో బ్లూ వాటర్ పాలసీ, నీలి నీటి విధానం అని చెప్పి అంటారు. ఇది ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ప్రవేశపెట్టాడు. ఈయన మొట్టమొదటి గవర్నరు పోర్చుగీస్ వాడు. తర్వాత గొప్పవాళ్లలో ఆల్బుక్లర్క్ అనేవాడు ఒకడు. ఈయన భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి, సామ్రాజ్య నిర్మాత అని చెప్పవచ్చు. ఈ ఆల్బుక్లర్కు శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళతోని చక్కగా మంత్రాలు జరిపి గుర్రాల వ్యాపారం అది ఇది చేశాడు. గోవాలో వీళ్ళ స్థావరం, ప్రముఖ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటి వచ్చారు కానీ చివరి వరకు ఉన్నారు, 1610 వరకు కూడా గోవాలోనే. కానీ మధ్యలో వాళ్ళ యొక్క వ్యాపారాలు, ఇది చిన్న దేశం కావటం వల్ల వాళ్ళు ఎక్కువగా విజృంభించలేకపోయారు. తర్వాత వచ్చిన యొక్క ఫ్రెంచ్ వారు, డచ్ వారు, తర్వాత ఆంగ్లేయుల వారిలాగా పోర్చుగీస్ వారు వెనుకబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. చిన్న దేశం కావటం ఒకటి, తర్వాత ఆర్థిక విధానాలు కూడా ఉన్నాయి, ఆ తర్వాత ఇంకా చాలా కారణాలు ఉన్నాయి పోర్చుగీస్ వారి పతనానికి కారణాలు. గోవా కేంద్రంగా, ప్రధాన కేంద్రంగా వీళ్ళు వర్తక వ్యాపారాలు చేశారు. ఇకపోతే పోర్చుగీస్ వారి తర్వాత చెప్పుకోదగ్గ వారు ఇక డచ్ వారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602లో, డచ్ అంటే నెదర్లాండ్స్ దేశం, అమ్స్టర్డామ్ రాజధాని, 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశానికి సముద్ర మార్గాన వచ్చారు. వీరు మన దేశానికి వచ్చారు కానీ ఎక్కువగా ఇండోనేషియా ద్వీపాలలో ఎక్కువగా ఆధిపత్యాన్ని చలాయించి ఎక్కువగా అటువైపున చాలా ఆధిపత్యం అంటే కేంద్రీకరించారు. అటువైపున వ్యాపారాన్ని ఎక్కువ కేంద్రీకరించి అటువైపు చూపు సారించి ఎక్కువగా ఇండియా మీద తక్కువగా ఇచ్చేశారు డచ్ వారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చిన వీళ్ళు చిన్న చిన్న ప్రాంతాలను మాత్రమే, ఆ సముద్రం పొడ్డున అక్కడక్కడ మాత్రమే ఇచ్చేశారు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు.
తర్వాత వచ్చిన వాళ్ళు ఆంగ్లేయులు. డెన్మార్క్ పీపుల్ కూడా ఉన్నారు, కానీ అదంతగా ప్రాముఖ్యమైనది కాదు. ఇంగ్లీష్ వారు 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇండియాకు వచ్చారు. దాదాపు ఇక ఎలిజబెత్ రాణి పరిపాలన అప్పుడు. ఈ ఎలిజబెత్ రాణి పరిపాలనలో 1608లో అప్పుడు భారతదేశంలో జహంగీర్ పరిపాలన నడుస్తుంది. ఈ జహంగీర్ మొఘలాయ చక్రవర్తి అయిన జహంగీరు 1608లో జహంగీర్ ఆస్థానానికి వచ్చిన వ్యక్తి ఆ యొక్క హాకిన్స్ అనే వ్యక్తి వచ్చాడు. ఈ హాకిన్స్ తర్వాత 1615లో సర్ థామస్ రోని పంపించారు. 1615లో సర్ థామస్ రో వచ్చి కాస్త సక్సెస్ అయ్యాడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీళ్ళు అలాగే ఉండిపోయారు. ముందుగా సూరత్లో, తర్వాత ముందు బందర్లో 1611లో, ఆ తర్వాత సూరత్, ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో. 1639లో ఇంగ్లీష్ వాళ్ళు యొక్క చెన్నైని తీసుకున్నారు, చెన్నైని కిరాయికి తీసుకున్నారు ఆ బాడుగకు. అక్కడ 3వ శ్రీరంగరాయలనే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఆరవీటి వంశ చక్రవర్తి నుంచి ఆ యొక్క సామ్రాజ్యం ఆ ప్రాంతాన్ని, చెన్నపట్నాన్ని ఆ కిరాయికి వాడుకకు తీసుకుని అక్కడ ఒక కోటని 1639లో నిర్మించారు. అది సెయింట్ జార్జ్ కోట అంటారు. ఈ సెయింట్ జార్జ్ కోట చాలా పెద్దగా ఉంటుంది. అది ఆంగ్లేయులు నిర్మించారు. చెన్నై పట్టణ నిర్మాతలు వీళ్ళే అని చెప్పి చెప్పవచ్చు, ఆంగ్లేయులు అని చెప్పవచ్చు. అయితే ఒకప్పుడు చెన్నపట్నం మధ్యలో మద్రాసు అని పిలిచాము, తర్వాత ఇప్పుడు చెన్నై అని కూడా పిలుస్తున్నాం ఆధునికంగా. ఈ యొక్క ఆంగ్లేయులు తర్వాత సర్ థామస్ రో తర్వాత ఆంగ్లేయులు అనేక ప్రాంతాలు విజృంభించి మొత్తం భారతదేశం అంతా ఆక్యుపై చేశారు. ఆంగ్లేయులే చివరి వరకు ఉన్నారు. ఆంగ్లేయులు మొదట కర్ణాటక యుద్ధాలు, తర్వాత మహారాష్ట్ర యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు, తర్వాత బెంగాల్ యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్యుపించారు. అవి ముందు ముందు మనం చెప్పుకుంటాం. తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ యొక్క 14వ లూయీ ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో మన దేశానికి వచ్చారు. ఆర్థిక మంత్రి 14వ లూయీ ఆర్థిక మంత్రి అయిన ఆ యొక్క కొల్బెట్ అనేవాడి యొక్క సంస్కరణలో భాగంగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశానికి వచ్చింది. ఈ 14వ లూయీ బోర్బన్ వంశస్థుడైన 14వ లూయీ వైభవోపేతమైన చక్రవర్తి అని చెప్తారు. ఎందుకనంటే అక్కడ బాగా డెవలప్ చేశాడు, మంచిగా అన్ని సంస్కరణలు చేశాడు ఆ టైంలో. ఆ యొక్క అలా చేయడానికి కారణం అతని మంత్రి అయిన కొల్బెట్టే కారణం. ఈ కొల్బెట్ ఈ ఇంగ్లీష్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి ఇటు వర్తక వ్యాపారాల కోసం సముద్ర మార్గం మీద ఆ యొక్క కంపెనీని పంపించాడు, వ్యాపార సంస్థని. ఈ వ్యాపార సంస్థ భారతదేశానికి వచ్చి ఇక్కడ పాండిచ్చేరిలో ప్రధానంగా కేంద్రంగా చేసుకుని ఆ యొక్క అనేక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ ఇంగ్లీషు వారి కన్నా పాండిచ్చేరి ముందు, అంటే ఇక ఫ్రెంచ్ వారే ముందుగా ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అవి ఇవి చేశారు. కానీ చివరికి ఫ్రెంచ్ వారు గెలవలేకపోయారు ఆంగ్లేయుల మీద. ఫ్రెంచ్ వారిలో ల్యూమాని, తర్వాత డెనాయిస్ అని, డూప్లే అని ఇలా చాలామంది వరుసగా వచ్చారు. అయితే డూప్లే అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. కర్ణాటక యుద్ధాలు లాంటి యుద్ధాల్లో కూడా పాల్గొన్నాడు. ముఖ్యంగా ఫ్రెంచ్ వారు పుదుచ్చేరిని కేంద్రంగా చేసుకొని వీళ్ళు చాలా రోజులు ఉన్నారు. ఇంగ్లీషు వారి మీద యుద్ధాలు చేశారు. ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ, ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలో ముఖ్యంగా కర్ణాటక యుద్ధాలు చెప్పుకోవచ్చు. కర్ణాటక యుద్ధాలు 3 యుద్ధాలు జరిగినాయి. మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 1748 వరకు జరిగింది. కర్ణాటక యుద్ధాలు అని అంటే ఇప్పుడున్న కర్ణాటక రాష్ట్రం కాదు, అదొక తీరరేఖ ప్రాంతం అటు భారతదేశంలో. ఇక పడమర తీరాన్ని కర్ణాటక తీరం అంటారు. ఈ కర్ణాటక యుద్ధాలు మొదటి యుద్ధానికి కారణం వారసత్వ తగాదాలు. ఇక్కడే ఆ యొక్క కర్ణాటక నవాబు అయిన దోస్తల్లి చనిపోయిన తర్వాత కొడుకులు, అల్లుడు, మిగతా వాళ్ళ మధ్య వచ్చిన వారసత్వ తగాదాన్ని ఆధారంగా తీసుకొని ఇంగ్లీష్ వారు ఒకవైపు, ఫ్రెంచ్ వారు ఒకవైపు చేరి ఆ యొక్క కర్ణాటక యుద్ధాలలో యుద్ధాలు చేశారు. 3 యుద్ధాలు. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారితే పై చేయింది. రెండవ కర్ణాటక యుద్ధం స్థానిక రాజకీయాల కారణంగా జరిగింది. ఈ స్థానిక రాజకీయాలు ఏంటి అని అంటే ఆ యొక్క నాజర్ జంగు, ముజఫర్ జంగు, తర్వాత ఈ హైదరాబాదు నవాబులు, కర్ణాటక నవాబులు, వీళ్ళంతా హైదరాబాద్ సంస్థానం పెద్దది, కర్ణాటక సంస్థానం దాని కింద పనిచేస్తుంది. ఈ కర్ణాటక సంస్థానం కోసం వీళ్ళు ఇక స్థానిక రాజకీయాలలో ఫ్రెంచ్ వారు ఒకవైపు, ఇక ఇంగ్లీష్ వారు ఒకవైపు జోక్యం చేసుకొని ఇక రెండవ కర్ణాటక యుద్ధం జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులదే పై చేయింది. ఇకపోతే మూడవ కర్ణాటక యుద్ధం. ఈ మూడవ కర్ణాటక యుద్ధం స్థానిక సమస్యలు కాదు, ఆ యొక్క వారసత్వ తగాదాలు కాదు, కానీ ఆ యొక్క ఇంగ్లాండ్లో ఐరోపా ఖండంలో సప్తవర్ష సంగ్రామం జరిగింది. 7 సంవత్సరాల యుద్ధం ఉంటారు, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వారి మధ్య జరిగింది. ఆ యుద్ధం కారణంగా ఇక్కడ భారతదేశంలో మూడవ కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ మూడవ కర్ణాటక యుద్ధంలో కూడా ఇంగ్లీష్ వారిదే ఫైట్ చేయింది, ఫ్రెంచ్ వారు ఓడిపోయారు. ఫ్రెంచ్ వారు ఓడటానికి, ఇంగ్లీష్ వారు గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫ్రెంచ్ వారిది గవర్నమెంట్ సంస్థ, ఇంగ్లీష్ వారిది ప్రైవేట్ సంస్థ. వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునేవారు ఇంగ్లీష్ వారు. అక్కడి నుంచి ఎక్కడి నుంచో 6,000 మైళ్ళ నుంచి సముద్రం అవతల ఉన్న ఇక ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచి, లేక పార్లమెంట్ నుంచి అనుమతి రావాల్సిన అవసరం లేదు.
ఈ ఫ్రెంచ్ వారికి ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వం కొల్బెట్ పంపితే 14 పంపిస్తే వచ్చిన సంస్థ, వాళ్ళ అనుమతి ప్రతిదానికి అనుమతి తీసుకోవాలి. పైగా మూడో కర్ణాటక యుద్ధంలో కోపిష్టి అయిన కౌంట్ డి లాలి అనే ఒక సైన్యాధిపతిని పంపించారు. అతను ఎవరి మాట వినేవాడు కాదు. పైగా భారతదేశం యొక్క స్థితిగతులు, రాజకీయాలు అతనికి ఏమి తెలియవు. ఆ తెలియకపోవటం వల్ల కొంత ఒక లోపంగా చెప్పవచ్చు. సమర్థులైన సైన్యాధిపతులు ఫ్రెంచ్ వారికి లేకపోవటం, అదే ఇంగ్లీష్ వారికి అయితే సమర్థులైన నాయకులైన వాళ్ళు రాబర్ట్ క్లైవ్ లాంటి వాళ్ళు వచ్చారు. ఒకరికినొకరు సహకారం అది కూడా ఉండబట్టి ఆ యొక్క ఇంగ్లీష్ వారిదే పైచేయి, ఇంగ్లీష్ వారే గెలిచారు. చాలా వారి రోజుల వరకు ఫ్రెంచ్ వారు కూడా భారతదేశంలో ఉన్నారు, కానీ ఇక్కడ ఇంగ్లాండ్ వారే దాదాపు 250 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించడానికి, మొట్టమొదట దక్షిణ భారతదేశంలో అధికారం స్థాపించడానికి కారణమైన యుద్ధాలలో ఈ యొక్క కర్ణాటక యుద్ధాలని చెప్పవచ్చు. తర్వాత మైసూరు యుద్ధాలు జరిగినాయి, మహారాష్ట్ర యుద్ధాలు జరిగినాయి, తర్వాత బెంగాల్ యుద్ధాలు జరిగినాయి. బెంగాల్ యుద్ధాలు చాలా చెప్పుకోదగినవి. బెంగాల్ యుద్ధాలలో ఇక ప్లాసీ యుద్ధము, బాక్సార్ యుద్ధము చాలా ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23 జరిగింది. ఈ ప్లాసీ అనే చోట ఎవరెవరికి జరిగింది అని అంటే, ప్లాసీ అనే చోట బెంగాల్ నవాబు మరియు ఇంగ్లీష్ వారైన రాబర్ట్ క్లైవ్కి మధ్య జరిగింది. బెంగాల్ నవాబు ఎవరు? సిరాజుద్దౌలా. ఈ సిరాజుద్దౌలాకును రాబర్ట్ క్లైవ్కి మధ్య 1757 జూన్ 23 జరిగింది. కారణాలు ఏంటి అని అంటే, కారణాలు ముఖ్యంగా బెంగాల్లో బెంగాల్ నవాబు అయిన మొదటి నవాబు అలీవర్దీ ఖాన్ చనిపోయిన తర్వాత ఈ యొక్క అలీవర్దీ ఖాన్ యొక్క కుమార్తె కుమారుడైన సిరాజుద్దౌలా నవాబై అతను అనేక సంస్కరణలు, అనేక యుద్ధాలు చేస్తూ ప్రజల్ని కొంచెం అప్రమత్తంగా ఉంచే ప్రయత్నం చేయబోయాడు. దానిలో భాగంగా ఆంగ్లేయులను, ఫ్రెంచ్ వారిని కూడా వాళ్ళని సంస్కరించి వాళ్ళని వెళ్ళిపోమ్మని, ముఖ్యంగా ఫ్రెంచ్ వారిని కలకత్తా నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞలు జారీ చేశాడు. ఫ్యాక్టరీలు స్థాపించవద్దని, ఆ యొక్క అంతేకాకుండా గుడారాలు వేయొద్దని చెప్పి ఆజ్ఞలు జారీ చేస్తే ఇంగ్లీష్ వారు విన్నారు. కానీ యూరోపియన్స్ ఎవరు ఇక్కడ గుడారాలు వేయద్దు, ఫ్యాక్టరీలు స్థాపించద్దు అంటే ఇంగ్లీష్ వారు విన్నారు, కానీ ఇక ఫ్రెంచ్ వారు వినలే. అప్పుడు ఫ్రెంచ్ వారిని, ఇంగ్లీష్ వారిని కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఒక దశలో ఇంగ్లీష్ వారిని తీసుకొచ్చి కొంతమందిని ఇక కలకత్తాలో ఒక చీకటి గదిలో, చిన్న గదిలో ఒక 146 మందిని బంధించాడు. తెల్లారేసరికి అందులో 23 మంది బతికారు. అది కలకత్తా చీకటి గది ఉదంతం అని చెప్పి అంటారు. ఇది చాలా బాగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఒక చీకటి గదిలో 146 మందిని బంధిస్తే తొక్కుకొని ఒకరి మీద ఒకరు, చివరికి పైకి వచ్చిన 23 బ్రతికారు తెల్లారేసరికి. దాని కారణంగా ప్లాసీ యుద్ధం జరిగింది. అది ప్రధాన కారణం. కారణాలు ఇంకా చాలా ఉన్నాయి చరిత్రలో. అది ప్రధానమైన కారణం. అది కలకత్తా చీకటి గది ఉదంతం, సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి జరిగిన యుద్ధం. ఇందులో సిరాజుద్దౌలా వైపు ఉన్న అధిపతులు, అధికారులు, లేకపోతే సైన్యాధిపతులంతా కూడా లంచగొండులు, అవినీతి పరులు, ఇక రాబర్ట్ క్లైవ్కే అనుకూలంగా ఉన్నవారు. అమీన్ చంద్ అని అతను లంచం తీసుకొని ఇక సిరాజుద్దౌలా యొక్క సీక్రెట్స్ అన్నీ అటువైపున మోయడం జరిగింది. అంత కిరాయి సైనికులే. బౌద్ధూర్ యొక్క గౌరీమారు అని చెప్పి ఆ యొక్క సిరాజుద్దౌలా యుద్ధం మొదలు పెడితే సగం మంది అటువైపు తిరిగి యుద్ధం చేశారని చెప్పి కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తారు. ఎటువైపు? రాబర్ట్ క్లైవ్ వైపు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, రాబర్ట్ క్లైవ్ విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే సైన్యము, ఆంగ్ల సైన్యము, ఆ యొక్క మిగతా వాళ్ళంతా కొంతమంది పారిపోయారు. సిరాజుద్దౌలా పట్టుబడి చంపబడ్డాడు. కాబట్టి ప్లాసీ యుద్ధం మొట్టమొదట బ్రిటిష్ వారి సామ్రాజ్య పునాదులు వేసిన యుద్ధం అని చెప్పవచ్చు. రాబర్ట్ క్లైవ్ ఆ యుద్ధానికి, యుద్ధ విజేతకి కారకుడు. రాబర్ట్ క్లైవ్ అనే గవర్నర్. ఇక ప్లాసీ యుద్ధం తర్వాత 7 సంవత్సరాలకి 1764 మీర్జాఫర్ అనేవాడిని గవర్నర్గా పెట్టారు ఆంగ్లేయులు బెంగాల్, కలకత్తాకి. బెంగాల్ గవర్నర్గా అయిన మీర్జాఫర్ ఒక గవర్నర్ అయ్యి ఆ తర్వాత వాడు కూడా, ఆ మీర్జాఫర్ అనే నవాబు కూడా లంచం తినటం, వాళ్ళని అజమాయిష్ చేయటం, ఇంగ్లీష్ వారిని రకరకాలుగా పీడించడం మొదలుపెట్టేసరికి, ఈ రకరకాలుగా పీడిస్తుంటే వాళ్ళు తీసివేసి అతన్ని మీర్జాఫర్ని, మీర్ కాసిం అనే అతన్ని మళ్ళా నవాబుగా పెట్టారు. ఈ నవాబుగా మీర్ కాసిం అనే అతన్ని పెట్టడం వల్ల మీర్ కాసిం కూడా అతనికి అహంకారం ఎక్కువై ఇంగ్లీష్ వారి మీద యుద్ధం చేశాడు. 1764 అక్టోబర్ 22 ఇక బాక్సార్ అనే ప్రాంతం వద్ద, ఇంగ్లీష్ వారితో మీర్ కాసిం యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో ఇక బెంగాల్ నవాబు ఓడిపోయాడు. యుద్ధంలో కూడా ఓడిపోయి ఇక ఆంగ్లేయులతో పై చేయింది. ఈ రెండు యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. 1764 బాక్సార్ యుద్ధం, 1757 ఇక ప్లాసీ యుద్ధం. ఈ రెండు యుద్ధాలు భారతదేశంలో ఆంగ్లేయులు సామ్రాజ్యాన్ని మన భారతదేశంలో నిర్మించడానికి ప్రధానమైన కారణం అయినాయన్నమాట. ఇక 1765 ముచ్చట 65 ఏం జరిగింది అని అంటే అలహాబాద్ సంధి జరిగింది.
అలహాబాద్ సంధి అంటే ఇందులో అందరూ వచ్చేసారు. రెండో యుద్ధమైన బాక్సార్ యుద్ధంలోకి ఇక మొఘల్ చక్రవర్తి, తర్వాత అయోధ్య నవాబు, ఇంకా మిగతా నవాబులంతా కూడా ఇక బెంగాల్ నవాబుకి సహకారంగా వచ్చారు. రావటం వల్ల వాళ్ళు కూడా ఈ సంధికి ఒప్పుకోవాల్సి వచ్చింది 1765లో అలహాబాద్ సంధి. అలహాబాద్ సంధి ప్రకారం దివాని హక్కు ఒకరికి, ఇక నిజామత్ హక్కు ఒకరికి. దివాని హక్కు అంటే ఆంగ్లేయులేమో ట్యాక్స్ వసూలు చేసుకోవడం, పన్ను వసూలు చేసుకోవడం. నిజామత్ హక్కు అంటే పౌర పరిపాలన, అంటే సివిల్ కేసెస్ అవి చూడటం అనేది బెంగాల్ నవాబు, కలకత్తా నవాబు, ఇక మీర్ అయోధ్య నవాబు, మిగతా ఢిల్లీ యొక్క మొఘల్ చక్రవర్తి వీళ్ళు చూసుకోవటం. అంటే ఆర్థిక విషయాలేమో ఇంగ్లీష్ వాడు తీసుకుంటాడు, డబ్బులు అది వసూలు చేసుకుంటాడు శిస్తూ, ఇక వీళ్ళేమో పరిపాలన సాగించుకుంటారన్నమాట. అంటే ఈ విధంగా అలహాబాద్ సంధి ఉంది. దీని ప్రకారం బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం కూడా పెట్టారు రాబర్ట్ క్లైవ్. ఈ 1765 అలహాబాద్ సంధితోనే మనం 1765లో ఇంగ్లీష్ వారి పరిపాలన స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. 1765లో భారతదేశంలో ఇంగ్లీష్ వారి పరిపాలన కరెక్ట్గా ప్రారంభమైంది. ఇవి బెంగాల్ యుద్ధాలు. ఇక మైసూర్ యుద్ధాలు జరిగినాయి. మైసూర్ యుద్ధాలు 4 జరిగినాయి. హైదరాలీ, ఇక టిప్పు సుల్తాన్ అనే ఇద్దరు తండ్రి కొడుకులు 2 యుద్ధాలు హైదరాలీ చేశాడు. ఇక మైసూర్ పులిగా పేరుగాంచిన ఇక టిప్పు సుల్తాన్ కూడా 3-4 మైసూర్ యుద్ధాలు ఇంగ్లీష్ వారి మీద చేసి ఓడిపోవడం కూడా జరిగిందనమాట. ఇక మహారాష్ట్ర యుద్ధాలు కూడా జరిగినాయి. శివాజీ తర్వాత వంశపారపరంగా వాళ్ళు ఇక పీష్వాల యొక్క పరంపరలో వాళ్ళు కూడా నానా ఫడ్నవీస్ లాంటి వాళ్ళు మహారాష్ట్ర 3 మహారాష్ట్ర యుద్ధాలు ఇంగ్లీష్ వాళ్ళ మీద చేసి ఇక వాళ్ళు ఓడిపోయారు. మొత్తం మీద భారతదేశంలో ఇక ఆంగ్లేయులు అనేక యుద్ధాలు చేసి వాళ్ళని వీళ్ళని ఇక వాళ్ళలోనే వాళ్ళకి కలహాలు పెట్టి వీళ్ళు విజయులయ్యారు. ఇక సిక్కులు, సిక్కులలో రంజిత్ సింగ్ చాలా గట్టివాడు. రంజిత్ సింగ్ ఒక్కడే భారతదేశంలో ఇంగ్లీష్ వారికి ఎదురు తిరిగినవాడు. రంజిత్ సింగ్ జోలికి ఇక అంటే సిక్కుల జోలికి ఇంగ్లీష్ వారు పోలేదు. ఎందుకు పోలేదు అంటే సిక్కు రాజ్యం దాదాపు ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్ ఆ సరిహద్దుల్లోకి ఉంది. అటువైపు నుంచి ఇంగ్లీష్ ఇక రష్యా వాళ్ళు సహకారం వస్తారనే భయంతో ఇక రంజిత్ సింగ్కి కోఆపరేట్ చేస్తారని ఇక ఆంగ్లేయులు ఇక రంజిత్ సింగ్తో సంధి చేసుకున్నారు. కానీ యుద్ధాలు చేయలేదు. తర్వాత రంజిత్ సింగ్ పోయిన తర్వాత ఇక రంజిత్ సింగ్ తోని సిక్కులతోని కూడా యుద్ధాలు చేసి మొదటి సిక్కు యుద్ధం, రెండో సిక్కు యుద్ధం చేసి ఆంగ్లేయులు ఇక సిక్కుల్ని కూడా ఓడించేశారు. చివరికి మొత్తం మీద భారతదేశం అంతా ఆంగ్లేయ అధికార స్థాపన ఈ విధంగా జరిగిందనమాట. ఇకపోతే ఆంగ్లేయ అధికార స్థాపన జరిగిన తర్వాత ఇక ఆంగ్లేయులు గవర్నర్ జనరల్స్ ఏ విధంగా పరిపాలించారు? వరుసగా గవర్నర్ జనరల్స్లో మొట్టమొదటి వాడు వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ తర్వాత కార్న్వాలిస్ తర్వాత ఇక వెల్లెస్లీ, విలియం బెంటింగ్, ఆ తర్వాత డల్హౌసీ ప్రధానమైన వాళ్ళు చెప్పుకోవచ్చు. ముందు వారన్ హేస్టింగ్స్ ఏం చేశాడు? రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ఆ యొక్క ద్వంద్వ ప్రభుత్వాన్ని 1776లో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ద్వంద్వ ప్రభుత్వం వల్ల లంచగొండితనం ఎక్కువైపోతుంది. ద్వంద్వ ప్రభుత్వం అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము అంటే ద్వంద్వ ప్రభుత్వంలో దివాని హక్కు ఒకరిది, నిజామత్ హక్కు ఒకరిది. దివాని హక్కు అంటే ట్యాక్స్ వసూలు చేసుకోవడం. ఈ ట్యాక్స్ వసూలు చేసుకునే దివాని హక్కు ఆంగ్లేయులది, నిజామత్ హక్కు అంటే పౌర పరిపాలన చేసేది భారతీయ నవాబులది. దీనివల్ల భారతీయ నవాబులు ఇక ఆంగ్లేయ అధికారుల కింద పనిచేసే వాళ్ళంతా కూడా లంచగొండితనం ఎక్కువై అరాచకం ఎక్కువైపోయి దాన్ని ఇక ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ఎన్నో న్యాయ సంస్కరణలు కూడా చేశాడు వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ మెట్కాఫ్, డక్కా ఇక మిగతా ప్రాంతాలలో చాలా న్యాయ సంస్కరణలు చేశాడు. ఇకపోతే అలాగే వారన్ హేస్టింగ్స్ తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి మనకు కార్న్వాలిస్. కార్న్వాలిస్ ఏం చేశాడు? కార్న్వాలిస్ అనగానే మనకు గుర్తొచ్చే సంస్కరణ భారతదేశంలో శాశ్వత భూమిశిస్తు విధానం. కార్న్వాలిస్ కోడ్ కూడా ప్రవేశపెట్టాడు. కార్న్వాలిస్ కోడ్ అంటే న్యాయస్మృతి అయింది. అంటే న్యాయరంగంలో ఒక కోడ్ని, ఇండియన్ పెనల్ కోడ్ లాగా ఒక కోడ్ని ప్రవేశపెట్టాడు న్యాయస్థానంలో. ఇక కార్న్వాలిస్ కోడ్ అంటారు. ఇక శాశ్వత భూమిశిస్తు విధానం ఏంటి అంటే, అంతకుముందు వేలం వేసే పద్ధతి, జమీందారీ పద్ధతి ఉండే, ఆ వేలం వేసే పద్ధతిని తీసివేసి పర్మనెంట్ సెటిల్మెంట్ ట్యాక్స్ అనే ఒక ట్యాక్స్ని ప్రవేశపెట్టాడు కార్న్వాలిస్. కార్న్వాలిస్ మంచి పరిపాలన దక్షుడు, కానీ భారతీయులంటే నమ్మకం లేని వ్యక్తి అయిన. మొత్తం మీద శాశ్వత భూమిశిస్తు విధానం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. బ్రిటిష్ వారికి ప్రయోజనం ఏంటంటే, శాశ్వతంగా భూమిశిస్తు ఇంతాన్ని నిర్ణయించడం వల్ల వాళ్ళకి సర్టెన్గా ఒక టైం అంటూ రావటం వల్ల, టైంకి ట్యాక్స్ రావడం, ఒక షెడ్యూల్, ఒక ఇంత అనేది ఒక సమ్ అమౌంట్ ఎంత ట్యాక్స్ రావటం వల్ల ఆ అమౌంట్ ఏ విధంగా ఖర్చు చేయాలి, ఎలా చేయాలనే ఒక ప్లాన్ అనేది ఉండేది. అది శాశ్వత భూమిశిస్తు విధానం. ఇంతకుముందు గతంలో లాగా ఇక రాజుల కాలం నుంచి లేకపోతే ఇంగ్లీష్ వారి పరిపాలన కన్నా ముందు నుంచి కూడా ఇక వేలం వేసే పద్ధతిని తీసివేసి శాశ్వతంగా భూమిశిస్తు నిర్ణయించారు. ఈ భూమిశిస్తు విధానం, శాశ్వత భూమిశిస్తు విధానం వల్ల ఇక రైతులకు ఉన్న ప్రయోజనం ఏంటంటే,
రైతులకి ఒక సర్టెన్ టైంలో ఇంత అంటూ కట్టడం అనేది ఉంది. ఎందుకంటే వేలం వేసి ఎవరంత వస్తే అంత ఎక్కువ తక్కువలు అనేది కట్టకుండా ఇక రైతులు ఇబ్బంది అనేది లేకుండా ఉంది చక్కని పరిపాలన విధానం, భూమిశిస్త విధానం చెప్పవచ్చు. ఇక అనేక ఇది ఒక విధమైన రైతువారి విధానం, కార్న్వాలిస్ స్పెసిఫిక్ పెట్టింది. ఈ రైతువారి విధానం రైతులకు చాలా మేలు కలిగింది. అంటే జమీందారీ విధానం అనేది తీసివేశారు, అంటే వేలంపాట పద్ధతి అనేది తీసివేశారు జమీందారులకు ఉన్న వేలంపాట హక్కుల్ని. ఈ రైతువారి విధానమే శాశ్వత భూమిశిస్తు విధానం. ఇంకా కాలన్ వాలిస్ తర్వాత వారన్ హేస్టింగ్స్, వారన్ హేస్టింగ్స్ రెండవసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత గవర్నర్ జనరల్గా వెల్లెస్లీ అని చెప్పుకోవచ్చు. వెల్లెస్లీ కాలంలో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే లార్డ్ వెల్లెస్లీ అనగానే మనకు గవర్నర్ జనరల్గా సైన్య సహకార పద్ధతి 1805లో ప్రవేశపెట్టారు. సైన్య సహకార పద్ధతిలో చేరిన మొట్టమొదటి వాడు ఎవరు అంటే నిజామురాజే, మన హైదరాబాద్ను పరిపాలించిన నిజామురాజు. అయితే సైన్య సహకార పద్ధతిలో చేరిన వారు సైన్యాన్ని యుద్ధ విషయాలలో సహకరించాలి, సైన్యాన్ని పోషించి. మరి ఎలా పోషించాలి అంటే కొంత ప్రాంతాన్ని వాళ్ళు దత్తత తీసుకుంటారు ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి. అంటే ఇక సైన్య సహకార పద్ధతిలో చేరిన మొట్టమొదటి వాడైన నిజాం రాజు ఇక 4 దత్తత జిల్లాలను ఇచ్చివేశాడు. అవి ఇక సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు, చిత్తూరు, ఇక అనంతపురం, తర్వాత బళ్ళారి, కడప అనే జిల్లాలు ఇచ్చేశాడు. అయితే సైన్య సహకార పద్ధతిలో చేరిన వారు ఇక అనుమతి లేకుండా వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరి అనుమతి? లార్డ్ వెల్లెస్లీ అనే గవర్నర్ జనరల్ యొక్క అనుమతి లేకుండా. అంటే గవర్నర్ జనరల్ పరిపాలన ఇక ఎంత ఇదిగా, ఎంత వారి యొక్క ఆంగ్లేయుల యొక్క విచక్షణ రాజనీతి అనేది ఎలా మారుతుంది అని అంటే ఒక విధంగా వాళ్ళు మొత్తం భారతదేశాన్ని తమ గుప్పెట్లోకి తీసుకునే ఒకనొక పాలసీ ఇక సైన్య సహకార పద్ధతి. ఈ సైన్య సహకార పద్ధతిలో చేరిన వాళ్ళు తప్పనిసరిగా సైన్యాన్ని ఇక యుద్ధ విషయాలలో యుద్ధానికి పంపాలి, సైన్యంతో సైన్యాన్ని పంపించాలి. ఇక లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతి లార్డ్ వెల్లెస్లీ తర్వాత చెప్పుకోదగ్గ గవర్నర్ జనరల్ ఇక విలియం బెంటింగ్. ఈ విలియం బెంటింగ్ చాలా సంస్కరణలు చేశాడు. భారతీయులకి ఈయన కాస్త అనుకూలంగా ఉన్న వ్యక్తి, సౌమ్యవాది. అంటే విలియం బెంటింగ్ ఎటువంటి సంస్కరణలు చేశాడంటే భారతీయులకు అనుకూలంగా ఈయన కాలంలో ఇక రైళ్లు ప్రవేశపెట్టబడినాయి, ఈయన కాలంలో తపాలా వ్యవస్థ ప్రవేశపెట్టబడింది, రోడ్లు వేశారు, కాలువలు త్రవ్వించారు. పైగా సతీసాగమనం అనే గొప్ప ఇక దురాచారాన్ని, గట్టి దురాచారాన్ని నిషేధించడం జరిగింది 1829లో విలియం బెంటింగ్ కాలంలో. విలియం బెంటింగే ఆంగ్ల విద్యను కూడా ప్రవేశపెట్టాడు. ఈ ఆంగ్ల విద్య అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం కాదు, ఆంగ్ల విద్య అంటే ఆంగ్ల మాధ్యమంలో కాదు, ఆంగ్ల విద్య అంటే ఆంగ్లేయులు అనేక శాస్త్రాలు ఒకరే చెప్పే పాత విధానం, భారతదేశంలో పాత విధానం కాకుండా ఆంగ్లేయుల యొక్క విద్యా విధానం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సబ్జెక్టును ఒక్కొక్కరు వచ్చి టీచ్ చేసి పిల్లలకి బోధించడం అనేది ఆంగ్ల విద్య. ఆంగ్ల విద్యలో హేతు విద్య ఉంది, తర్వాత ప్రజాస్వామ్యపరమైన శాస్త్రాలు ఉన్నాయి, ఇక అన్ని రకాల కొత్త కొత్త ఆధునిక శాస్త్రాలు ఉండటం ఆంగ్ల విద్య. ఈ ఆంగ్ల విద్యని ఇక లార్డ్ మెకాలే సహకారంతో విలియం బెంటింగ్ ఇక ప్రవేశపెట్టాడు. ఆంగ్ల విద్య వలన చాలామంది ఆంగ్ల విద్యను నేర్చుకొని మరి విదేశాలకు వెళ్ళి, విదేశాలలో కూడా యూనివర్సిటీలో అమెరికా, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశాలకు, ఫ్రాన్స్ దేశాలకు వెళ్ళి ఆ రోజుల్లో విప్లవాలలో పాల్గొని స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావులు చాలామంది ఉన్నారు. ఆంగ్ల విద్య వల్ల మన వాళ్ళు చాలా విషయాలు నేర్చుకున్నారు. అంటే మానవతావాదము, హేతువాదము ఇటువంటి బాగా డెవలప్ అయినాయి. ఆంగ్ల విద్య మన ప్రజల్ని మేలుకొల్పిందని ఒక మాట చెప్పవచ్చును. అదే ఆ టైంలో అది అవసరమైంది. ఆంగ్ల విద్య, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది విలియం బెంటింగ్. తను సతీసాగమనం నిషేధించడం అనేది ఇక బ్రిటిష్ వారి చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిపించదగ్గ అంశం అని చెప్తారు కొంతమంది చరిత్రకారులు. అంటే సతీసాగమనం అంటే సతితో పాటుగా ఇక భర్త కూడా, భార్య కూడా చితిలో వేసి చంపే ఆచారం. అంటే భర్త చనిపోయాడు కాబట్టి భార్య కూడా వెళ్ళాలి, పైన ఏవో కొన్ని సేవ చేసే సౌకర్య అవసరాలు ఉంటాయని చెప్పి భర్త ఎప్పుడే చనిపోతాడో భార్యను కూడా చీతిలో మంటల్లో ఆమె అరుస్తున్నా కూడా ఇక వాయిద్యాలతోని వాయిద్యాలను మోగిస్తూ ఆమెని చీతిలో వేసే సందర్భాలు ఉండే. అది గొప్ప సంఘ సంస్కర్త అయిన రాజారామ్మోహన్ రాయ్, సంస్కర్తలకు ఫాదర్ లాంటి వాడు, పిత వంటి వాడు భారతదేశంలో. ఆయన సహకారంతో, ఆయన యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క సతీసాగమనం నిషేధించడం జరిగింది విలియం బెంటింగ్ అనే గవర్నర్ జనరల్. ఇంకొక అంశం, సతీసాగమనం తర్వాత ఇక దగ్గులు అనే దారిదోపిడి దొంగల్ని కూడా నిర్మూలించాడు విలియం బెంటింగ్. ఈ దగ్గులు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు అని అంటే దోపిడి దొంగలు. మధ్య భారతదేశంలో
వీళ్ళు పెళ్లి బృందాలలో కానీ ఇంకెక్కడైనా ఊరు ప్రయాణాలు పోతూ ఉన్న వాళ్ళని ఎడ్లబండ్ల మీద కానీ కాలినడకను కానీ వెళ్తూ ఉంటే ఆ యొక్క దసరా ఉత్సవాల సందర్భంలో ఆ యొక్క వీళ్ళు వెనుకగా వెళ్ళి వాళ్ళలో కొంతమంది మమేకమై వాళ్ళని వాళ్ళలో బంధువులాగా నటించి వాళ్ళ యొక్క వివరాలను తెలుసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వెళ్ళారు అనేది మళ్ళీ ఆనవాళ్ళు లేకుండా వాళ్ళని మట్టు పెట్టేవాళ్ళు చంపి పోడ్చిపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని యొక్క బంగారాన్ని లేకపోతే ఇంకేదైనా ధనధాన్యాలని దోపిడీ చేసే దగ్గులనే దారి దోపిడీ దొంగలు. విలియం శ్రీమన్ అనే విలియం బెంటింగ్ అనే ఆ యొక్క గవర్నర్ జనరల్ విలియం శ్రీమన్ అనే తన యొక్క సైన్యాధిపతి సహకారంతో ఈ యొక్క దారి దోపిడీ దొంగలైన దగ్గుల్ని అణచివేయడం జరిగింది. గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ అనేక మైన సంస్కరణలు చేశాడు. ఇక విలియం బెంటింగ్ తర్వాత చివరగా ఈ లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా వచ్చి ఈయన డాక్ట్రిన్ ఆఫ్ లాఫ్స్ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అంటే ఏంటి అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం, అంటే రాజ్యాన్ని సంక్రమించుకోవటం అంటే ఆక్రమించుకోవటం, ఆక్యుపై చేసుకోవటం, కలుపుకోవటం. ఎలా కలుపుకోవాలి అంటే దానికి కారణం చెప్తాడు. మొత్తం 562 సంస్థానాలని భారతదేశంలో విడిగా విభజించాడు మూడు విధాలుగా. ఆ మూడు విధాలుగా సంతానం ఉన్నవాళ్ళని ఒక స్టెప్గా, సంతానం లేకుండా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఒక స్టెప్గా, అసలు నిస్సంతులైన వాళ్ళు ఒక స్టెప్గా చేశాడు. అంటే మొదటి స్టెప్ వాళ్ళు ఇక సంతానం ఉన్నవాళ్ళు ఆ యొక్క స్వతంత్రులు, వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. అది బ్రిటిష్ వారు పెద్ద పెద్ద సంస్థానాలకు అవకాశం ఇచ్చాడు. రెండో స్టెప్ ఆ యొక్క సంస్థానాధీశులు ఝాన్సీ లాంటి సంస్థానాలు, వాళ్ళు సంతానం లేకపోతే నిస్సంతు అయిన వాళ్ళు తెచ్చుకోవాలి సంతానాన్ని. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ఎవరిని అడాప్ట్ చేసుకోవాలి, ఆ అడాప్షన్ వాళ్ళు ఒప్పుకుంటేనే చెల్లుతుంది అన్నమాట. అటువంటిది రెండవ రకం. ఇక మూడవది వాళ్ళు అస్వతంత్రులు, వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి వీల్లేదు ఎవరిని కూడా. అది బ్రిటిష్ వారి చెప్పు చేతుల్లో ఉండే సంస్థానాలు. ఇలా మూడు రకాలుగా సంస్థానాలను విభజించి ఈ మూడు రకాల సంస్థానాల్లో ఇక డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని, అంటే బ్రిటిష్ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే విభజించి పాలించనేది వారి యొక్క రాజనీతి. ఈ విభజించి పాలించనే రాజనీతి క్రమక్రమంగా భారతదేశం అంతా ఆక్యుపై చేసి ఆ యొక్క వ్యవహారం ఇక్కడ మనకు ఒక్కొక్కది కనిపిస్తుంది. కారణ వారసు శాశ్వత భూమిశిస్తు విధానం, ఆ యొక్క వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఇక డల్హౌసీ ప్రవేశపెట్టాడు, ఇవన్నీ కూడా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వలన ఎంతోమంది చాలా చాలా సంస్థాన దిశలు సంస్థానం కొనిపోయారు. ఝాన్సీ, నాగ్పూర్, సంబాల్పూర్ వీళ్ళంతా కూడా. అంటే సంస్థానాల్ని కోల్పోయిన వాళ్ళంతా ఏం చేశారు అంటే తర్వాత తిరగబడ్డారు, తర్వాత యుద్ధం చేశారు బ్రిటిష్ వారి మీద. అదే తర్వాత సిపాయిల తిరుగుబాటులో భాగంగా వాళ్ళంతా యుద్ధం చేశారు అనుకో. ఇక రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన డల్హౌసీ కాలంలో ఇంకా ఎటువంటి సంస్కరణలు చేశాడు? ఈయన 1853 రైల్వేస్ ప్రవేశపెట్టాడు. రైల్వేస్ ప్రవేశపెట్టి ఉద్దేశం ఏంటంటే సైనికులు అక్కడిక్కడ తిరగడానికి, తర్వాత బొగ్గు రవాణాకు, తర్వాత వ్యాపార వస్తువులు ఇక రవాణాకు మాత్రమే పనికొచ్చే ఆ యొక్క రైల్వేస్ని ప్రవేశపెట్టాడు. 1800 బొంబాయి టు టానాకి మొట్టమొదటి రైల్వే లైను భారతదేశంలో వేయబడింది. ఇది లార్డ్ డల్హౌసీ కాలంలో. ఇకపోతే అలాగే డల్హౌసీ ఎన్నో సంస్కరణలు చేశాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఒకటే కాకుండా ఎన్నో సంస్కరణల్లో భాగంగా రైల్వేస్, తపాలా పద్ధతి, రోడ్లు వేయించాడు, కాలువలు ధృవించాడు. అలాగే కాకుండా అటువంటి వాటిలో భాగంగా ఈయన అనేక సంస్కరణలు చేశాడు లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ రైల్వేస్ని ప్రవేశపెట్టడం వల్ల ఎంతో లాభం. తంతి తపాల, తంతి అంటే ఇప్పుడు టెలిఫోన్స్ని కూడా డల్హౌసీ ప్రవేశపెట్టింది. ఈ డల్హౌసీ ప్రవేశపెట్టిన టెలిఫోన్లు కన్నా ముందు భారతదేశంలో టెలిఫోన్స్ లేవు. టెలిఫోన్లు తీగల ద్వారా నడిచే టెలిఫోన్లు మనకు ఉండేవి. ఆ తీగల ద్వారా ఇప్పుడు వైర్లెస్ వచ్చి సిస్టమ్ అంతా మారిన ఆధునిక యుగంలో కానీ అప్పుడు ఆ యొక్క టెలిఫోన్లు ఆ యొక్క భూమిలో వేసే టెలిఫోన్ వైర్లు అన్నమాట, కేబుల్ వైర్ లాగా వేసేవాళ్ళు. అదే 1853 బొంబాయి టుట్టాన మొట్టమొదట రైల్వే లైన్ ఎట్లయితే వేశారో అట్లాగే భారతదేశం అంతా కూడా ఇక టెలిఫోన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు లార్డ్ డల్హౌసీ. ఇక రైల్వేస్ ప్రవేశపెట్టాడు, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు, ఇంకా పోస్ట్ ఆఫీసులు ప్రవేశపెట్టాడు. పోస్ట్ ఆఫీసులు ప్రవేశపెట్టింది కూడా ఈయన. ఇంకా ఇలా చాలా చాలా సంస్కరణలు చేశాడు. కానీ ఎంత ఏది చేసినా అది వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు పరిపాలనని, ఆంగ్లేయుల పరిపాలన భారతదేశాన్ని వాళ్ళకే. భారతీయులంతా సంస్థాన దేశాలంతా విభజించి పాలించారు. డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకు వాళ్ళే చేశారు, వాళ్ళే పరిపాలించుకున్నారు. అది యొక్క గవర్నర్ జనరల్స్ యొక్క చరిత్ర. భారతదేశంలో ఆంగ్లేయులు ఏ విధంగా పరిపాలనలోకి వచ్చారు అనే దానికి ఇదన్నమాట. ఇకపోతే యొక్క విలియం బెంటింగ్ తర్వాత వచ్చిన లార్డ్ డల్హౌసీ కాలంలోనే ఇంకొక సంఘటన జరిగింది, సిపాయిల తిరుగుబాటు 1857.
ఈ సిపాయిల తిరుగుబాటు 1857లో ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏంది, ఎలా చేశారు, ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయి, ఎట్లా ఫెయిల్ అయింది అనే నాలుగు అంశాలు చూద్దాం మనం. సిపాయిల తిరుగుబాటుని ఇక వినాయక్ దామోదర్ సావర్కర్, వీడి సావర్కర్ అనే యొక్క గొప్ప దేశభక్తుడు ఏమంటాడంటే, ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అంటాడు దీన్ని. అంటే సిపాయిలకు మాత్రమే కాదు, దీనిలో అనేక రకాల వాళ్ళు పాల్గొన్నారు, ఇది భారతీయులు చేసిన ప్రథమ స్వతంత్ర సంగ్రామం. అంటే 1757 ప్లాస్ యుద్ధంతో ఆంగ్లేయ సామ్రాజ్యానికి పునాదులు వేస్తే 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చిందంటే కరెక్ట్ 100 సంవత్సరాలకి సిపాయిలలో తిరుగుబాటు వచ్చింది. సిపాయిలలో తిరుగుబాటు రావడానికి కారణాలేంది? సిపాయిలలో తిరుగుబాటు రాజకీయ కారణాలు, సాంఘిక కారణాలు, ఆర్థిక కారణాలు, మత తర్వాత సైనిక కారణాలు అనేవి ఉన్నాయి. తక్షణ కారణం కూడా ఉంది. అయితే మొదటగా రాజకీయ కారణాలు ఏందో చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గతంలో ఇక కార్న్ వాలిస్, అంతకుముందు వారన్ హేస్టింగ్స్, తర్వాత వెల్లెస్లీ, వీళ్ళంతా వరుసగా సైన్య సహకార పద్ధతి వెల్లెస్లీ ప్రవేశపెట్టాడు, కార్న్ వాలిస్ శాశ్వత భూమిశిస్తు విధానం ప్రవేశపెట్టాడు, తర్వాత అలాగే మరి డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల ద్వారా చక్కగా పరిపాలించుకుంటూ ఉన్న ఇక సంస్థానాదేశాల యొక్క హక్కులన్నీ, స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా హక్కులన్నీ కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, వీళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు పరిపాలన. తీసుకోవడం వల్ల సంస్థానాధీశులంతా చాలామంది సంస్థానాలు కోల్పోయారు. ఝాన్సీ, నాగపూర్, సంబాల్పూర్ ఇటువంటివన్నీ కూడా. అంటే రాజకీయంగా వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ చెప్పు చేతుల్లో, వాళ్ళ చెప్పు కింది తేలులాగా వీళ్ళు ఉండిపోయారు. ఇది ఒక కారణం. పైగా సంస్థానాధీశులు సంస్థానాలనే కోల్పోతే వాళ్ళ దగ్గర ఉన్న ఉద్యోగులు, వాళ్ళ దగ్గర ఉన్న కళాకారులు వీళ్ళంతా కూడా ఇదైపోయారు. వీళ్ళంతా ఎటువంటి ఉద్యోగాలు లేకుండా చాలామంది ఇబ్బందులు పడ్డారన్నమాట. ఇక రాజకీయంగా చూస్తే మన సిపాయిలు, వాళ్ళనేమో సోల్జర్స్ ఆంగ్లేయులు, సిపాయిలకు కూడా ఎటువంటి రాజకీయమైన ఇది ఉన్నా కానీ వాళ్ళని చాలా అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు. అంటే పదవులు ఏ విధంగా ఇవ్వడానికి కానీ ఆ యొక్క సైన్యంలో ఎటువంటి ఇవ్వ లేకుండా చూశారన్నమాట. 1772 రెగ్యులేటింగ్ యాక్ట్, 1813 చార్టర్ యాక్ట్, తర్వాత 1835 చట్టము, 1919 చట్టం, అంతకుముందు ఈ చట్టాలన్నీ కూడా మన నెత్తిన, అంటే భారతీయుల నెత్తిన చాలా ఇబ్బందులు పెట్టే చట్టాలుగానే ఉన్నాయి. కానీ పరిపాలన సక్రమంగా లేకపోవడం వల్ల సిపాయిల్లో రాజకీయంగా తిరుగుబాటు వచ్చేసింది. ఇక సాంఘిక కారణాలు, సాంఘిక కారణాల అంశానికి విషయానికి వస్తే, సమాజంలో సిపాయిలలో సిక్కులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఒకవైపున మరి అనేక రకాల మతస్థులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. అయితే ముస్లిమ్స్ ఇక సిక్కులు వీళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాల్ని ఇంగ్లీష్ వారు ఒప్పుకోకపోయేది. అంటే సిక్కులు ఉన్నారనుకో, వాళ్ళు జటాజుటం పెంచుకునేవారు, ఆ యొక్క పైన జటాజుటం పెంచుకోవడానికి వీళ్ళు ఒప్పుకోలేదు. బ్రాహ్మణులు ఉన్నారనుకో, వాళ్ళు ఇక జుట్టు పెంచుకుంటే పెంచుకోకుండా కటింగ్ చేయించుకోమని, క్షవరం చేయించుకోమని చెప్పి బ్రిటిష్ వారు ఇబ్బంది పెట్టేవారు. పైగా సమాజంలో ఆ రోజుల్లో, అంటే 1857 అంటే 19వ శతాబ్దంలో, ఒక వర్ణ విచక్షణ అనేది సమాజంలో ఉండేది. ఒకరికొకరికు ఇదిగా ఉండి ఆ దానిని క్యాచ్ చేసుకొని మన వాళ్ళు ఇక బ్రాహ్మణుల్ని వేరుగా, క్షత్రియుల్ని వేరుగా, లేకపోతే శూద్రుల్ని వేరుగా కూడా చూసిన సందర్భాలు ఇక సమాజంలో ఇక ఉన్నది. అది కూడా సాంఘిక కారణాల్లో భాగంగా, అంటే సతీసాగం నిషేధించడం ఒకటి, ఇక విలియం బెంటింగ్ సతీసాగం నిషేధించడం వల్ల సిపాయిల తిరుగుబాటు ఎట్లా వచ్చిందంటే, మా యొక్క సాంఘిక సమస్యల్లో తోడు జోక్యం చేసుకుంటుండు అని అనేది. అంటే హిందూ ధర్మం ప్రకారం సతీసాగం అనేది కరెక్టే, ఏ అనేది కరెక్ట్ అని చెప్పి చెప్తారు వాళ్ళ యొక్క నమ్మకం ఆ రోజుల్లో. కానీ సతీసాగమును నిషేధించి, అంతకుముందు అక్బరు మిగతా చక్రవర్తులు చాలామంది చేసినప్పటికీ చరిత్రలో ఇక సతీసాగమనం తప్పని 1829 విలియం బెంటింగ్ రాజారామోహన్ రాయ్ సహకారంతో చేసినప్పటికీ, అది సమాజంలో వ్యతిరేకమైన చర్యగా, వ్యతిరేకమైన చట్టంగా, వ్యతిరేకమైన సంస్కరణగా వచ్చేసిందన్నమాట. ఈ విధంగా అది కూడా ఒక కారణమైంది. అంటే సాంఘిక సమస్యలలో సతీసాగమనం కూడా ఒకటి అయిపోయింది. ఇలా పోతే ఆ తర్వాత ఆర్థిక విషయాలు, ఆర్థిక కారణాలు, సిపాయిల తిరుగుబాటు రావడానికి ఆర్థిక కారణాలలో ముఖ్యంగా రైతుల సమస్యలు, తర్వాత సైనికుల సమస్యలు. సైనికుల జీతభత్యాలలో తేడా ఉంటాం, సైనికులకి భత్యాలలో తేడా ఉంటాం. సైనికులకి అంటే సిపాయిలకు, సిపాయిలకను సోల్జర్స్కి. సోల్జర్స్ ఏమో తక్కువ మంది ఉన్నారు, 45,000, ఇక దాదాపు 120,000 మంది ఏమో మనకు సిపాయిలు ఉన్నారు. మన భారతీయులు, భారతీయులలో పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, తర్వాత బ్రాహ్మణులు ఉన్నారు, తర్వాత పంజాబీస్ ఉన్నారు, రకరకాల జాతులు, మతాలు, కులాల వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ యొక్క దఫేదార్ పదవి తప్ప ఎక్కువగా పెద్ద పెద్ద ప్రమోషన్స్ లేకపోయాయి. భత్యాలు జీతాలలో కూడా చాలా తేడాలు ఉండేవి, పైగా సౌకర్యాల్లో కూడా తేడాలు ఉండేవి.
టెలిఫోన్స్ అందరూ వాడుకునేవారు, కానీ ఇండియన్స్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఇంగ్లీష్ ఆర్మీలో సోల్జర్స్ మాత్రమే వాడుకునేవాళ్ళు. వాళ్ళని సోల్జర్స్ అనేది మనమేమో సిపాయిలు అనేది. సరే, ఏదన్నా కూడా సిపాయిలన్నా సోల్జర్స్ అన్నా కూడా ఒకటే అర్థం, కానీ ఇక్కడ ఆ యొక్క సిపాయిలు సోల్జర్స్ విషయంలో తేడా కనపడటం కొట్టొచ్చినట్టుగా కనపడేది ఆర్థిక విషయాల్లో కూడా. కాబట్టి ఇంకొక చట్టం కూడా ఉంది, విదేశాలకు వెళ్ళి ఆ యొక్క సముద్రం మీద విదేశాలకు వెళ్ళి యుద్ధం చేయాల్సి వచ్చేది. అది వీళ్ళు ఒప్పుకోకపోయేది, హిందూ మతం ప్రకారం వీళ్ళు ఒప్పుకోకపోయేది. అంటే ఆర్థిక పరంగా కూడా వీళ్ళు విచక్షణగా ఉండటం వల్ల, డిస్క్రిమినేషన్ చూపించడం వల్ల ఆంగ్లేయులు ఇక సిపాయిలు తిరుగుబాటం ఆర్థిక కారణాలు తోడేనమాట. ఇక అప్పటికి కరువు కాటకాలు రావటం, అప్పట్లో రైతులు సరిగ్గా పంటలు పండించలేకపోవటం, ఇవి కూడా సిపాయిలు తిరుగుబాటు కారణాలు అని చెప్పవచ్చు. రైతుల మీద చాలా వడ్డీ వేసి శిస్తు బలవంతంగా వసూలు చేయటం కూడా ఒక కారణమే. బలవంతంగా శిస్తు వసూలు చేయటం, ఇక సరిగ్గా జీతాలు ఎక్కువగా జీతాలు ఇవ్వకపోవటం ఎక్కువ తక్కువ, ఇవన్నీ సాంఘిక ఆర్థిక కారణాలు, సిపాయిలు తిరుగుబాటు కారణాలు. ఇక మతపరమైన కారణాలు ఏంది? మతపరంగా జోక్యం చేసుకున్నాం చెప్పి ఇంతకుముందు మా సతీసాగరం కూడా చెప్పుకున్నాం. పండుగలు విషయానికి, ఉత్సవాలు విషయాల్లో కూడా కొంత జోక్యం చేసుకొని ఆ యొక్క మతపరంగా ఆ యొక్క జుట్టు పెంచుకోవడం. ఇక ఇంగ్లీష్ వారు ఉన్నారనుకోండి, ఆ యొక్క క్రిస్టియన్స్ ఉన్నారు, క్రైస్తవ మతంలో చేరిన వాళ్ళకి ఇక సంపద అంటే ఆస్తి పనులో మినహాయింపు ఇవ్వటం అనేది ఒక పెద్ద చట్టం ఒకటి చేశారు. దానివలన కూడా ఆ యొక్క మతపరమైన కారణంగా వల్ల కూడా సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఇంకపోతే బాల్య వివాహాలు జోక్యం చేయొద్దని అంటాం. ఈ బాల్య వివాహాలు, ఆ తర్వాత విధవా పునర్వివాహాలు చేయనీయకపోవటం, విధవా పునర్వివాహాలు చేయటం అనేది కూడా కారణమే. ఇక సతీసాగమనం ఆల్రెడీ చెప్పుకున్నదే మనం. ఈ విధంగా సతీసాగమనము, విధవా పునర్వివాహాలు చేయటము, తర్వాత బాల్య వివాహాలు, శిశు హత్యలు, వీటన్నింటిలో జోక్యం చేసుకోవటం వల్ల మతపరమైన కాన్సెప్ట్ బాగా అడ్డం వచ్చి భారతీయులు ఆ యొక్క సిపాయిలు తిరుగుబాటు చేశారని చెప్పి చెప్పవచ్చు. ఇక చివరగా సైనిక కారణాలు. సైనిక కారణాలు, తటస్థ కారణాలు, తక్షణ కారణాలు కూడా ఉన్నాయనుకోండి. సైనిక కారణాలు ముచ్చట చెప్పుకుంటే, సైన్యంలో ముఖ్యంగా ఎక్కువగా ప్రమోషన్స్ లేవు. తర్వాత సైనికులు ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ ప్రకారం విదేశాలకు సముద్రాల మీద వెళ్ళి ఇక యుద్ధం చేయాల్సి వచ్చేది. ఆ యుద్ధం వల్ల అది సముద్రం మీద పోయి యుద్ధం చేయటం అంటే హిందువులకి సముద్ర ప్రయాణం నిషేధం. కాబట్టి అటువంటి చేసేవారు. పైగా గడ్డాలు మీసాలు పెంచొద్దని చెప్పి సిక్కులను, తర్వాత మన బ్రాహ్మణులను, మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా జరిగిందనమాట. అంటే సైనిక కారణాలు, ఇంకొక తక్షణ కారణం ఉంది. దీని సైనిక కారణాల భాగంగా చెప్పవచ్చు, లేకపోతే వీడిగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. తక్షణ కారణం ఏందంటే, ఆ రోజుల్లో కొత్తగా ఒక ఎన్ఫీల్డ్ రైఫిల్ అని ప్రవేశపెట్టింది ఇంగ్లీష్ గవర్నమెంట్. ఆ ఎన్ఫీల్డ్ రైఫిల్ కథ ఏంటంటే, దానికి ఆ తూటాకి చివర బెరడా ఉండేది. ఆ బెరడను నోటితో కొరికి ఉపయోగించాల్సి వచ్చే సమయం అన్నమాట, సందర్భం అన్నమాట. ఆ సందర్భంలో ఈ యొక్క ఆ బెరడాకు ఆవు కొవ్వు పంది కొవ్వు పూశారని చెప్పి ఒక వదంతి, ఒక గాసిపు ఏదో ప్రచారం అయిపోయింది. ఆ గాసిప్ ఆ వదంతి వల్ల ఏంది అంటే, పంది కొవ్వు ఆవు కొవ్వు, ఆవు కొవ్వు బ్రాహ్మణులు, ఆవు భారతీయులకి ఆవు గోవు అనేది చాలా పవిత్రమైనది కాబట్టి ఆవుని యొక్క మాంసాన్ని తినరు కాబట్టి ఆవు కొవ్వు పోసిన దాన్ని నోట్లో పెట్టరు. ముస్లిమ్స్కి పంది చాలా నిషేధం కాబట్టి పంది కొవ్వుతో పోసిన యొక్క తూటాకున్న బిరడాన్ని నోటితో కోరకాల్సి వచ్చినందుకు ముస్లిమ్స్ నోటితో దాన్ని కొరికేందుకు నిరాకరించారు. దీనివలన ఇవి కారణాలు అన్నమాట. ఇవి తక్షణ కారణం. ఈ కారణాల వలన 1857లో భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఇక 1857 సిపాయిల తిరుగుబాటు మొట్టమొదట మీరట్లో స్టార్ట్ అయిందంటారు. అంతకుముందే మీరట్ కన్నా ముందే బారక్పూర్లో వచ్చింది. అయితే మంగళ పాండే అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసి ఆ యొక్క అధికారిని కాల్చిపారేశాడు సైనిక వందనం అప్పుడు. ఎవరు? మంగళం పాండే. ఇది సిపాయిల తిరుగుబాటు ప్రారంభం. ఈ సిపాయిలు కాన్పూరు, అయోధ్య, ఇక చివరకు ఢిల్లీ చేరారు. హైదరాబాద్లో కూడా సిపాయిల తిరుగుబాటు జరిగింది దుర్రేబాజు ఖాన్ నాయకత్వంలో. ఢిల్లీ చేరితే అక్కడ పరిపాలించే నామమాత్రపు చక్రవర్తి ఎవరే అంటే, రెండవ బహదూర్ షా, చిట్ట చివరి చక్రవర్తి. అతను అప్పటికీ ముసలివాడయ్యాడు. అయితే సిపాయిలు ఆ యొక్క రెండవ బహదూర్ షాని తమకు నాయకత్వం వహించమని చెప్పి వాళ్ళు గట్టిగా అతన్ని కోరుతారు. కానీ అతను సిపాయిల తిరుగుబాటులో నేను పాల్గొన్నానని గట్టిగా చెప్తాడు. కానీ కుమారులు, భార్య యొక్క ఒత్తిడి వల్ల సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడు. కాన్పూర్లో నానాసాహెబ్, ఝాన్సీలో లక్ష్మీబాయి, ఇక గ్వాలియర్లో తాంత్యా తోపే, వీళ్ళంతా సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న వ్యక్తులు, మహావ్యక్తులు. అయితే తాంత్యా తోపే లక్ష్మీబాయితో కలిసి, ఇక నానాసాహెబ్తో కలిసి బ్రహ్మాండంగా
సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడు. ఈ సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయి వీరవనిత ఈమె ఫ్రెంచి వారికి అనుకూలంగా ఉంటుందన్న ఒక అనుమానంతో ఆమె యొక్క భరణాన్ని రద్దు చేయడం వల్ల ఆమె సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నది. ఆమె కోటను అప్పజెప్పకంటే అప్ని ఝాన్సీ నహి దొంగి అని చెప్పి కోట మించి యొక్క గుర్రాన్ని దూకించుకొని వెళ్ళి బయటకు వెళ్ళి ఒక ఏనుగు మీద వెళ్ళి యుద్ధం చేసి యుద్ధభూమిలోనే మరణించింది. ఇక అక్కడ ఢిల్లీ ముచ్చట వస్తే ఢిల్లీలో రెండో బహదూర్ షాను బలవంతంగా ఒప్పించి వీళ్ళు సిపాయిల తిరుగుబాటు చేశారు. ఆ సిపాయిల తిరుగుబాటు పాల్గొన్న రెండో బహదూర్ షాని యొక్క ఇంగ్లీష్ వాళ్ళు అరెస్ట్ చేసి ఇక మాండలే జైలు అని చెప్పి బర్మాలో ఒక జైలు దానికి పంపించారు. సిపాయిల తిరుగుబాటుని ఎక్కడికక్కడ అణచివేశారు. వాళ్ళు అనేక రకాల సౌకర్యాలను ఉపయోగించుకున్నారు. ఏ విధంగా అంటే వీళ్ళు ఎవరు సిపాయిలు సరైన వాళ్ళకి నాయకత్వం లేదు ఫెయిల్ కావడానికి కారణాలలో. వీళ్ళకు సరైన సౌకర్యాలు లేవు, సరైన ఆయుధాలు లేవు, వీళ్ళకు ఫోన్లు ఉపయోగించుకునే సౌకర్యం లేదు. పైగా ఈ సిపాయిలు రొట్టెల మీద ఏవో సింబల్స్ వేసి మాత్రమే సిపాయిల తిరుగుబాటు నడుస్తుందని చెప్పానని చెప్పి చేశారు తప్ప వీళ్ళకు సరైన సమాచార వస్తువులు లేవు. వాళ్ళు అప్పటికి టెలిఫోన్లు ప్రవేశపెట్టింది కాబట్టి ఇంగ్లీష్ గవర్నమెంట్ చక్కగా ఆ టెలిఫోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు, టెలిగ్రాఫ్స్ని ఉపయోగించుకున్నారు. అక్కడ రెండో బహదూర్ షాను అరెస్ట్ చేశారు. ఇక్కడ గ్వాలియర్లో తాంత్యా తోపే పారిపోయిండు, చంపబడ్డాడు. ఝాన్సీ లక్ష్మీబాయి చంపబడ్డది, నానాసాహెబ్ పట్టుబడ్డాడు. ఇట్లా వరుస వెంబడి ఎక్కడికక్కడ మట్టు పెట్టారు అందరినీ. సిపాయిల తిరుగుబాటుని ఫెయిల్ చేశారు మన వాళ్ళు. ఆ తర్వాత అలాగే సిపాయిల తిరుగుబాటు ఫెయిల్ కావడానికి కారణాల్లో వీళ్ళలో సరైన నాయకత్వం లేకపోవడం. వాళ్ళు సరైన నాయకత్వం ఉండి మంచి సైన్యాధిపతులు ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు. వీళ్ళలో వీళ్ళకు అసలు ఏం చేయాలనో ఒక ప్లాన్ అంటూ లేదు. వాళ్ళకు ఒక ప్లాన్ అంటూ ఉండి వాళ్ళు ఈజీగా దాన్ని అణచివేసగలిగారు. వీళ్ళకు ఒక ఆయుధాలు లేవు, సరైన శిక్షణ లేదు. వీళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఇక సరిగ్గా భోజనం లేక ఢిల్లీలో దోపిడీ చేసిన సందర్భం కూడా ఉంది, 2-3 రోజులు ఢిల్లీని. ఇట్లా అందుకని సిపాయిల తిరుగుబాటు ఫెయిల్ అయింది. ఇక సిపాయిల తిరుగుబాటు రిజల్ట్స్ ఏందంటే, ఫలితం విషయానికి వస్తే ముందుగా చెప్పుకోదగింది, సిపాయిల తిరుగుబాటు వలన ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన పోయి ఇక డైరెక్ట్గా పార్లమెంటు టేకప్ చేసింది ఇండియాని పరిపాలించడం. ఈ పార్లమెంటు ఇండియాని పరిపాలించడం టేకప్ చేయడం అనేది 1858 నుంచి ప్రారంభమైంది. ఆ యొక్క వైస్రాయలు అనేవాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు. అటు గవర్నర్ జనరల్స్, ఇటు వైస్రాయలు, రెండు పోస్టులు వచ్చేసినాయి. ఇప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక ప్రైవేట్ సంస్థ పరిపాలించిన భారతదేశాన్ని ఇక అక్కడెక్కడో ఉన్న పార్లమెంట్లో చట్టాలు చేస్తే మన ఇండియాలో చట్టాలు చేశారు. కాబట్టి మన ఇండియాలో చట్టాలు అమలైనాయి. కాబట్టి సిపాయిల తిరుగుబాటు వలన ఏం జరిగింది అంటే, ఎవరి కారణంలో వచ్చింది ఇది? గవర్నర్ జనరల్ కారణంలో. ఎలా వచ్చింది? అనేక కారణాలు చెప్పుకున్నాం. సారికీయ, సాంఘిక, ఆర్థిక, మత, ఇక సైనిక, తక్షణ కారణాలు చెప్పుకున్నాం. అలాగే సిపాయిల తిరుగుబాటు వలన రిజల్ట్ ఏంటంటే, ఒకటి, పరిపాలన మారింది. ఏం మారింది? గవర్నమెంటు ఇక మారడం, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ సంస్థ నుంచి పరిపాలన అంతా కూడా ఒక మన ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా పార్లమెంటు డైరెక్ట్గా బ్రిటన్ పార్లమెంట్ టేకప్ చేసింది. బ్రిటన్ పార్లమెంట్లో లండన్లో చట్టాలు చేయడం మొదలుపెట్టారు. ఇది ఆ యొక్క సిపాయిల తిరుగుబాటు అంశం. సిపాయిల తిరుగుబాటు తర్వాత, సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రభావం తర్వాత ఇక గవర్నర్ జనరల్ వైస్రాయ్ పరిపాలన నడుస్తుంటే, ఇక్కడ వైస్రాయ్లు చక్కగా పరిపాలన నడుస్తూ ఉంది. కానీ ఒకవైపున సాంఘిక సంస్కరణ ఉద్యమాలు వచ్చేసినాయి భారతదేశంలో. సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ఎన్నో వచ్చేసినాయి. ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అంటే ముఖ్యంగా చెప్పుకోదగినది రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, తర్వాత ప్రార్థన సమాజాన్ని స్థాపించిన ఆత్మారాం పాండురంగ, ఇక సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలో ఇక ఉద్యమాలు తీసుకువచ్చిన సంఘ సంస్కర్తలు, తర్వాత మేడం బ్లవాట్స్కి, కర్నల్ ఆల్కాట్, థియోసాఫికల్ సొసైటీ, ఇవన్నీ కూడా అన్నమాట. ఇంకా సాంఘిక సంస్కరణ మత ఉద్యమాలు ఆ యొక్క సమాజాన్ని మేల్కొల్పినాయి. దానికి కారణాలు ఏంటి అని అంటే, దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి ఉదాహరణగా ముందుగా చెప్పుకోదేది ఏంటంటే, మత సంస్కరణ ఉద్యమానికి కారణం ఏంటి అంటే, ఆంగ్లేయులు భారతీయ సమాజంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి ఆ సంస్కరణ చేయడం మొదలుపెట్టారు. ఎటువంటిది? ముందుగా గతంలో చెప్పుకున్న ఆ యొక్క సతీ సహగమనం 1829 రాజానామోహన్ రాయ్ అని ఆయన చేయటం. అంటే సతీ సహగమనం, తర్వాత బాల్య వివాహాలు చేయకపోవటం, విధవా పునర్వివాహాలు చేయటం, సంఘ సంస్కర్తలంతా ఇక ఆస్తి క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళని ఆస్తి యొక్క భాగస్వామ్యం ఇవ్వటం, లేకపోతే ఆస్తి పన్ను లేకుండా చేయటం, ఇటువంటివన్నీ కూడా సంఘ సంస్కరణలో భాగంగా
ఉన్నాయన్నమాట, కారణాలు అన్నమాట. సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలకి కారణాలుగా చెప్పవచ్చు. సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో ముందుగా రాజా రామ్మోహన్ రాయ్ అని అతను స్థాపించిన బ్రహ్మ సమాజం, రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్పుకోవాలి మనం. రాజా రామ్మోహన్ రాయ్ 1573లో రాధానగరంలో బెంగాల్లో జన్మించాడు. ఈయనకు అనేక భాషలు వచ్చు ఆ రోజుల్లోనే. టర్కీ ఆ యొక్క యూరోపియన్ భాషలైన ఫ్రెంచి, పర్షియన్, అరబ్బీ, టర్కీ భాషలన్నీ వచ్చు. భారతీయ భాషలు సంస్కృతం, ప్రాకృతం, పాత భాషలన్నీ కూడా, ప్రాచీన భాషలన్నీ కూడా వచ్చు. తను 1828లో బ్రహ్మో సమాజం అని చెప్పి, బ్రహ్మ సమాజం అని చెప్పి ఒక సంస్థను స్థాపించాడు. ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించే ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అని అంటే, బ్రహ్మ సమాజం అంటే మనకు తెలిసిన త్రిమూర్తులైన యొక్క విష్ణు బ్రహ్మ ఈశ్వరులోని బ్రహ్మ కాదు. అంటే బ్రహ్మము అంటే తను, తనలో ఏముందో ఎదుటి వానిలో కూడా అదే ఉన్నది, అంతటా ఉన్నదే బ్రహ్మం అని చెప్పే సిద్ధాంతం అన్నమాట. ఈ బ్రహ్మ సమాజం చాలా గొప్పది. దేవుడు లేడు, దేవుడు ఉంటే ఒకటే దేవుడు, ఏకేశ్వరోపాసన అని చెప్పే సిద్ధాంతం. ఇక అందరూ సమానమే. ఇక బ్రహ్మసూత్రాల్లో, బ్రహ్మ సమాజం యొక్క సూత్రాలు, ప్రిన్సిపల్స్లో ఇవన్నీ అన్నమాట. ఏకేశ్వరోపాసన, ఒకడు దేవుడు, అందరూ సమానమే మానవులంతా, అందరికీ సద్బుద్ధి ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి, అందులో చేరిన వాళ్ళు యొక్క విషయవాంఛలన్నీ వదిలిపెట్టాలి. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మ సమాజం యొక్క ఇది. బ్రహ్మ సమాజానికి మొదట ఆత్మీయ సభ అని చెప్పి, ఆత్మీయ సమాజం లేక ఆత్మీయ సభ అని చెప్పి 1815లో పెట్టాడు. కలకత్తాలో ఒక కిరాయి ఇంట్లో పెట్టాడు రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క భారతీయ సంస్కృతికి, సంఘ సంస్కర్తలకు ఫాదర్ లాంటి వాడు, పిత వంటి వాడు, వేగచుక్క వంటి వాడు అని చెప్పవచ్చు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్ ఆ యొక్క సతీ సాగమనని కూడా నిషేధించడానికి ఆయనే కారణం ఆ చట్టాన్ని రావడానికి. తన వదిన ఆ యొక్క అన్న జగన్మోహన్ రాయ్ చనిపోతే ఆ యొక్క తన కళ్ళ ముందే ఆమె మంటలో, చితిలో దూకి చనిపోవడం చూసి దీనిని ఎలాగైనా రూపుమాపాలనే ఉద్దేశంతో తను ఆ యొక్క సతీ సాగమనని నిషేధించాడు. ఇక శిశు హత్యలు ఉన్నాయి అక్కడక్కడ. ఆ శిశు హత్యలు, ఇక అవిద్య, స్త్రీకి విద్య లేకపోవడం, ఇవి ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడం, అనేక పాఠశాలలు ఏర్పాటు చేశారు, అనేక సంస్థలు స్థాపించారు, అనేక మందిని ఆ యొక్క తీర్చిదిద్దారు గొప్పగా. రాజా రామ్మోహన్ రాయ్ ప్రవేశపెట్టిన యొక్క బ్రహ్మ సమాజంలో చాలామంది చేరారు. దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ వీళ్ళంతా చేరారు. అయితే రాజా రామ్మోహన్ రాయ్ పర్షియన్ తెలుసు, అరబ్బీ తెలుసు, ఉర్దూ తెలుసు, చక్కని భాషలు, ఇంగ్లీషు బ్రహ్మాండంగా తెలుసు, అన్ని భాషలు వచ్చు, అన్నింటిలో ప్రవీణుడు, చాలా భాషలు వచ్చిన వ్యక్తి. అనేక పత్రికలు నడిపాడు. సంవాద కౌముది అనే పత్రిక నడిపాడు, మిరాతుల్ అక్బర్ అనే పత్రిక నడిపాడు, ఇంకా చాలా పత్రికలు నడిపాడు, చాలా పుస్తకాలు రాశాడు, ఉపనిషత్తుల సారం రాశాడు, వేదాంత సంగ్రహం రాశాడు, ఒక ప్రెస్ నడిపాడు. ఎలా చెప్పుకుంటూ పోతే రాజా రామ్మోహన్ రాయ్ గురించి చాలా చెప్పుకోవచ్చు. ఇకపోతే తన తదనంతరం 1833లో ఈయన ఇంగ్లాండ్ వెళ్ళాడు. అప్పుడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ అంతా కలిసి ఉన్నది. ఇంగ్లాండ్ ఎందుకు వెళ్ళాడు అంటే, రెండవ అక్బర్ అనే ఒక మొఘల్ చక్రవర్తి పంపించాడు ప్రభుత్వం తరఫున, నామమాత్రపు చక్రవర్తి, ఆయన పంపిస్తే వెళ్ళాడు. ప్రభుత్వం తరఫున వెళ్తే అక్కడే చనిపోయాడు ఆయన. ఆ యొక్క డబ్లిన్ నగరంలో ఇప్పటికీ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సమాధి ఉంది. సెప్టెంబర్ 27న 1833లో చనిపోయాడు. 76లో జన్మించిన రాజా రామ్మోహన్ రాయ్. ఇక రాజా రామ్మోహన్ తర్వాత బ్రహ్మ సమాజాన్ని ఎవరు నడిపారు అంటే, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆయన శిష్యుడైన దేవేంద్రనాథ్ ఠాగూర్ నడిపాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ద్విజేంద్రనాథ్ ఆ యొక్క రాజా రామ్మోహన్ రాయ్కి ఫండ్ ఇస్తుండేవాడు, డబ్బులు ఇస్తుండేవాడు, అప్పుడప్పుడు ఆర్థిక సహాయక సహకారాలు అందిస్తుండేవాడు. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజానికి ఆర్థిక సహాయం చేసిన ఆ యొక్క దేవేంద్రనాథ్ అనే యొక్క ఠాగూర్ యొక్క కుమారుడే ఇక దేవేంద్రనాథ్ ఠాగూర్. ద్విజేంద్రనాథ్ యొక్క కుమారుడే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈ ద్విజేంద్రనాథ్ సహకారంతోనే రాజా రామ్మోహన్ రాయ్ ఎన్నో చర్యలు, ఎన్నో సంస్కరణలు చేశాడు. ఇక దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా కొన్ని రోజులు ఉద్యమానికి, యొక్క సంఘ సంస్కరణకి, సమాజానికి దూరంగా ఉన్నాడు. కానీ తర్వాత దానికి బాగా అడిక్ట్ అయ్యాడు. అడిక్ట్ అయ్యి తత్వబోధిని సభ అని చెప్పి ఒక సభను పెట్టాడు సమాజాన్ని. దాని ద్వారా ఉపన్యాసాలు ఇవ్వటం, ఉపన్యాసాలు ఇప్పించడం, ఇక విచక్షణ అనేది లేకుండా మనుషులంతా సమానమని చెప్పి చెప్పించడం, అనేక సాంఘిక అంశాల మీద గొప్ప గొప్ప ఉపన్యాసాలు గొప్ప గొప్ప వారితో చెప్పేయటం అనేది తత్వబోధిని సభ. తత్వబోధిని పత్రిక కూడా ఒకటి నడిపించాడు. తత్వబోధిని పత్రిక నడిపించి ఇక ఉపనిషత్తులలో ఏమున్నది అంటే, భారతీయ సంస్కృతి మూలమైన ఉపనిషత్తుల్లో ఏ అంశాలు ఉన్నాయనే అంశాన్ని ఇక దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇక అనేక తత్వబోధిని పత్రిక ద్వారా చాలా వ్యాసాలు రాయించేవాడు అనమాట. అంటే సంఘ సమాజం ఇక సంఘ సంస్కరణ లేక సమాజం యొక్క బాగు చేయటం అనేది ఇక రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత తను టేకప్ చేశాడు. ఇక ఆ తర్వాత కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క శిష్యుడే కేశవ చంద్రసేన్. కేశవ చంద్రసేను ఆ యొక్క దేవేంద్రనాథ్ ఠాగూర్ నుంచి విడిపోయాడు ఆ సమాజంలో. ఎందుకనంటే ఆయనది ఒక సమాజం అయిపోయింది, ఈయనది ఒక సమాజం, ఏంది భారతీయ సమాజం అయింది, ఆయన ఆది సమాజం, ఆది బ్రహ్మ సమాజం అయిపోయింది. కేశవ చంద్రసేను యువకుడు, మంచి వక్త, మంచి అన్ని భాషలు తెలిసిన వ్యక్తి ఆయన కూడా.
కానీ కాస్త ఉడుకుదనం ఎక్కువగా ఉండి ఇక సమాజం నుంచి విడిపోయి విడిగా సమాజాన్ని పెట్టుకున్నాడు కేశవ చంద్రసేన్. ఇది బ్రహ్మ సమాజం మొదటిది. బ్రహ్మ సమాజం యొక్క ప్రభావం వలన దక్షిణ భారతదేశంలో అనేక శాఖలు వెలిసినాయి. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మద్రాసు విజయవాడ యొక్క ప్రాంతాలలో బ్రహ్మ సమాజం లేని గ్రామమే లేదంటే అతిశయోక్తి కాదు. వీరేశలింగం పంతులు గారు, కందుకూరి రఘుపతి వెంకటనాయుడు గారు బ్రహ్మ సమాజికులే, బ్రహ్మ సమాజాన్ని చేసిన వాళ్ళే. మన్నవపుచ్చే పంతుల నుంచి విన్న యొక్క బ్రహ్మ సమాజం యొక్క ఉద్దేశం, బ్రహ్మ సమాజం యొక్క ఇది వీరేశలింగం పంతులు గారు ఆంధ్రదేశంలో గొప్ప సంఘ సంస్కృతి కావటానికి బ్రహ్మ సమాజం ప్రభావం చాలా ఉంది. ఇకపోతే రెండవది ఆర్య సమాజం. 1875లో దయానంద సరస్వతి స్థాపించాడు బొంబాయిలో. ఈ ఆర్య సమాజం, ఆర్యులు అంటే వేదనాగరికత ప్రజలను, ఆర్యులు అంటే ఆర్యులు ఆద వేదయుగానికి తరలిపొండి అనే నినాదం ఆయనది. అది ఒక స్లోగన్. ఆ స్లోగను దయానంద సరస్వతి ఇచ్చాడు. అసలు పేరు విరజానందుడు. ఈ యొక్క విరజానందుడు అని ఆయన దయానంద సరస్వతి అనే పేరు తన గురువు దగ్గర చేరిన తర్వాత, ఆ వేదాలని అన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈయన పేరు మార్చారు. ఈయన రాసిన పుస్తకం ఆ యొక్క సత్యార్థ ప్రకాశక. ఇది వేదాలలోని యొక్క అంశాలన్నీ కూలంకుషంగా 14 సంవత్సరాలు కష్టపడి రాశాడు. ఇందులో వేదాలలో ఏముందనేది, వేదాలలో దంతధావనం కూడా ఎలా చేయాలనో అనే విషయం కూడా చక్కగా ఆ యొక్క సత్యార్థ ప్రకాశకలో రాయబడిందనమాట. సత్యార్థ ప్రకాశక రాసిన దయానంద సరస్వతి ఇక ఆర్య సమాజాన్ని స్థాపించాడు, శుద్ధి ఉద్యమాన్ని చేపట్టాడు, గోరక్షక ఉద్యమాన్ని చేపట్టాడు. ఆ రోజుల్లో క్రైస్తవ మత ప్రభావం వల్ల వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళు హిందువులందరినీ మళ్ళీ ఆ మతం నుంచి తీసుకొచ్చే శుద్ధి కార్యక్రమం అని చెప్పి పెట్టి మళ్ళీ ఇందులోకి హైందవ మతంలోకి మార్చడం జరిగింది. ఆ యొక్క దయానంద సరస్వతి గోరక్షక ఉద్యమాన్ని కూడా ఆయనే చేపట్టాడు. అయితే ఆర్య సమాజం కూడా మళ్ళీ రెండుగా చిరిపోయింది అనుకోండి శిష్యులలో తర్వాత. అయితే ఆర్య సమాజం యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి, మన చరిత్రలో ఎటువంటి ప్రభావం ఉంది మనకేంటి అని అంటే, ఆర్య సమాజం కూడా రాత్రిపూట పాఠశాలలు పెట్టడం, ఇక స్త్రీలకు విద్య నేర్పడం, తర్వాత సమాజంలో ఉన్న తాగుడు వ్యభిచారం ఇటువంటి వాటిని రూపుమాపే ప్రయత్నం చేయడం, ఎన్నెన్నో సంస్కరణలు చేసింది ఆర్య సమాజం. ఇక ఆర్య సమాజం తర్వాత గొప్పగా చెప్పుకోదగింది రామకృష్ణ మిషన్. దీనిని స్థాపించిన వాడు వివేకానందుడు. రామకృష్ణ మిషన్ 1897లో రామకృష్ణ పరమహంస పేరు మీద వివేకానందుడు స్థాపించాడు. వివేకానందుడు అసలు పేరు నరేంద్రనాథుడు. అయితే రామకృష్ణ ఎవరు? రామకృష్ణ పరమహంస ఒక మామూలు భక్తుడు, ఆయనకి విద్యాగంధం లేదు, అయినా గొప్ప భక్తుడు, కాళికాదేవిని పూజించడం మొదలుపెట్టాడు. అయితే రామకృష్ణ పరమహంస కాళేశ్వరి కాళికాదేవిని పూజించడం, ఇక బేలూరు మఠం, ఇక కలకత్తాకు దగ్గరలో ఉన్న బేలూరు మఠంలో ఉన్న కాళికాదేవిని పూజిస్తూ అక్కడే ఉండి వివేకానందుడు పోయి ఆయన్ని కలుసుకున్నప్పుడు ఆయనకు, ఈయన వివేకానందుడు లా చదువుతున్న రోజుల్లో తను దేవుని చూశారా దేవుని చూశారని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండేవాడు. ఆ క్రమంలో భాగంగా ఎవరో చెప్తే పలానా ఆయన రామకృష్ణ పరమహంస అయితే మీకు మంచిగా సమాధానం చెప్తాడంటే అక్కడికి వెళ్ళి ఆయన శిష్యుడయ్యాడు. ఆయన చెప్పాడు సరైన సమాధానం, ఆయనకి నచ్చింది వివేకానందుడికి, అందులో ఆ యొక్క ఆయన శిష్యుడిగా చేరాడు. ఆయన పేరు మీద 1897లో రామకృష్ణ మిషన్ స్థాపించాడు వివేకానందుడు అని నరేంద్రనాథ్ దత్తుడు. ఈ వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ మఠం ఇక ఫ్లడ్స్ వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు కూడా కొన్ని సంఘ సంస్కరణ సమాజాన్ని బాగు చేసే ప్రయత్నాలు జరిగినాయి. ఇంకపోతే రామకృష్ణ మిషన్ వాళ్ళు అనేక వేద సాహిత్యాన్ని కూడా ప్రింట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడక్కడ వివేకానందుడు స్థాపించిన మఠాలు ఇక ఉన్నాయి. కలకత్తాలో, హైదరాబాద్లో, చెన్నైలో రామకృష్ణ మిషన్లు చాలా ఉన్నాయి. అయితే రామకృష్ణ పరమహంస పేరుతో ఇక వివేకానందుడు స్థాపించిన ఇక రామకృష్ణ మిషన్ చాలా గొప్పగా చరిత్ర మీద ప్రభావం ఉండి చాలా ఇక చరిత్రని ఒక మలుపు తిప్పిన ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. రామకృష్ణ మిషన్ ఒక్కటే కాకుండా ఇకపోతే ప్రార్థనా సమాజం. 1867లో ఆత్మారాం పాండురంగ, ఎంజి రానడే అంటే మహాదేవ గోవింద రానడే వీళ్ళంతా బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. ప్రార్థన అంటే ప్రార్థన సమాజం అంటే ప్రార్థనలు మాత్రమే కాకుండా వాళ్ళు కూడా రాత్రి పాఠశాల ఏర్పాటు చేయడం, ఇక అనాథ బాలల్ని దగ్గర తీయటం, స్త్రీలకు ఎడ్యుకేషన్ చెప్పటం, ఇటువంటి చిన్న చిన్న సంస్కరణలు చాలా ఉన్నాయి. ప్రార్థన సమాజం కూడా ఆత్మారామ పాండురంగ స్థాపించిన ప్రార్థన సమాజం కూడా సంఘ సంస్కరణలో భాగంగా నాగరికత మన యొక్క సంస్కృతిని లేక సంఘాన్ని సమాజాన్ని బాగు చేసే విధానంలో ఒక ముందడుగు వేసిందని చెప్పవచ్చు. ఇక ముస్లింల సమాజం. ముస్లింలలో ఇక అలీఘర్ యూనివర్సిటీని స్థాపించిన మహమ్మద్ అని ఆయన, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని ఆయన 1820లో ఆ యొక్క సమాజాన్ని స్థాపించాడు, అలీఘర్ ఉద్యమాన్ని స్థాపించాడు.
అందులో అనేక మంది సమాజంలో ముస్లింలు కూడా తెగలుండి వాళ్ళలో వాళ్ళకి పడక వాళ్ళలో వాళ్ళు కొన్ని దురాచారాలు దుష్కృత్యాలు ఉండి వాటిని రూపుమాపడానికి స్త్రీలు చదువుకోకపోవటం ఇటువంటివన్నీ రూపుమాపి యొక్క సంఘ సంస్కరణ చేశాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అంటే హిందూ ముస్లింలు కూడా ఒకవైపున ఒకేసారి ఎదగటం ఆ 19వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఇకపోతే ప్రార్థనా సమాజం, దీనిని థియోసాఫికల్ సొసైటీ అంటారు. ఈ థియోసాఫికల్ సొసైటీని దివ్యజ్ఞాన సమాజం అంటారు. ఈ దివ్యజ్ఞాన సమాజంలో ఎవరు స్థాపించారంటే కర్నల్ ఆల్కాట్, మేడం బ్లావట్స్కి స్థాపించారు. కర్నల్ ఆల్కాట్, మేడం బ్లావట్స్కి స్థాపించారు యొక్క దివ్యజ్ఞాన సమాజాన్ని మద్రాస్ దగ్గర. ఇందులో అన్విసెంట్ కూడా చేరింది, ఐర్లాండ్ వనిత. ఇక ఇంగ్లాండ్కి ఐర్లాండ్కి పడదు కాబట్టి శత్రు యొక్క శత్రువు మిత్రుడు అని ఐర్లాండ్ వనిత మన దేశానికి వచ్చి ఇక్కడ చక్కగా ఆ యొక్క దివ్యజ్ఞాన సమాజంలో చేరి భారతీయ యువకులందరినీ మేలుకొల్పింది. హోం రూల్ ఉద్యమం తీసుకొచ్చింది ఆమె. ఈ హోం రూల్ ఉద్యమానికి కర్త అయిన ఆ యొక్క అన్విసెంటు దివ్యజ్ఞాన సమాజంలో చేరింది. కర్నల్ ఆల్కాట్, మేడం బ్లావట్స్కి స్థాపించిన ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజంలో యొక్క అన్విసెంట్ తర్వాత గొప్పగా చెప్పుకుంది జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి వీళ్ళు చేసేది అంటే, ఓ భారతీయుడు, నీలో ఎన్నో గొప్ప ఇవి మానసిక శక్తులు ఉన్నాయి, నీవు తక్కువ ఎందుకు అంచనా వేసుకుంటున్నావు, నువ్వు తక్కువ వాడివేం కాదు, మానవులంతా సమానమే, ఇంగ్లీష్ వాడి మీద తిరగబడనే ఉద్దేశంతో ఆ యొక్క సంఘ సంస్కరణలు చేసినట్టుగా అనేక ఉద్యమాలు చేయడమే కాకుండా యూనివర్సిటీలు పెట్టడమే కాకుండా విద్యాలయాలు స్థాపించడమే కాకుండా ఆ యొక్క మ్యానిఫెసెంట్ యొక్క ఉద్దేశం ఆ యొక్క థియోసాఫికల్ సొసైటీ యొక్క ఉద్దేశం అన్నమాట. థియోస్ అంటే దైవము, సోఫియా అంటే జ్ఞానము, థియోసాఫికల్ సొసైటీ అనేది ఏర్పడింది అన్నమాట 1897. ఇక ఇలాగే సంఘ సంస్కరణ, సమాజం యొక్క బాగు ఇవన్నీ కూడా ఒకవైపు నడుస్తూ ఉన్న టైంలో అటువైపున ఆ యొక్క వైస్రాయల పరిపాలన నడుస్తూ ఉంది. సమాజంలో అనేక రకాలుగా ఇక పత్రికల ఉద్యమం వచ్చింది. జనమంతా కాస్త ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో చదువుకోవడం మొదలుపెట్టారు. అటువైపున వైస్రాయల పరిపాలన నడుస్తుంది. వైస్రాయలు కూడా రిప్పన్ నుంచి కర్జన్ వరకు ఆ యొక్క వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరించారు. అంటే లిట్టన్ ఉన్నాడు, భాషా పత్రికల చట్టాన్ని ఇక ప్రవేశపెట్టాడు. అంటే ఏంటి అంటే పత్రికలు ఎవరైనా పెట్టుకుంటే దాని మీద సెన్సార్, ముందుగా దరావత్ అంటే డిపాజిట్ చేసుకోవటం, ఆ యొక్క సెన్సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా రాస్తే ఆ పత్రిక డిపాజిట్ కోల్పోవటం, ఇది లిట్టన్ ప్రవేశపెట్టింది. ఇట్లా ఆ తర్వాత రిప్పను చక్కని సంస్కరణలు ప్రవేశపెట్టాడు. రిప్పను ఏం సంస్కరణ ప్రవేశపెట్టాడంటే, రిప్పను భారతదేశంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిద్ధాంతాన్ని సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. అంటే స్థానిక స్వపరిపాలన పిత అంటారు ఆయన. ఆయన చక్కగా స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టి స్థానికులు కూడా రాజకీయాల్లో పాల్గొనేటట్టు ఆ రోజుల్లో చేశాడు. భారతీయులంటే తక్కువ అంచనా వేసి వాళ్ళని దోచుకోవాలి, వాళ్ళ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని చేసిన గవర్నర్ జనరల్ కాకుండా ఒక వైస్రాయి ఇలా చేయటం అనేది చాలామంది గొప్పగా భారతీయులను ఆకర్షించింది. 4 సంవత్సరాలే పరిపాలించిన వైస్రాయి అయిన రిప్పను ఇక సెల్ఫ్ గవర్నమెంట్ ఫాదర్ ఆఫ్ ది సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పవచ్చు. ఇంకా తర్వాత వచ్చిన గొప్పగా ఇక వైస్రాయిల్లో కర్జన్. కర్జను దురహంకారి, తను జాతి అహంకారం ఎక్కువ, పైగా భారతీయులు అంటే అతనికి ఏమాత్రం గౌరవం లేదు, ఆ అగౌరవంగా చూసేవాడు. ఈయన విభజించు పాలించు రాజనీతిని బాగా ఇంప్లిమెంట్ చేశాడు. ఈ విభజించు రాజనీతి పాలనీతిని ఇంప్లిమెంట్ చేసిన ఈయన ఏం చేశాడు అని అంటే బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాడు. 562 సంస్థానాల్లో బెంగాల్ రాష్ట్రం చాలా పెద్దది. దానిని రెండుగా విభజించడంలో ఉద్దేశం ఏంటంటే విభజించు పాలించు. ఎవరిని విభజించడం? భారతీయులు. భారతీయులు ఎవరెవరు? ముస్లింలు, హిందువుల్ని. ఆ ముస్లింలు హిందువుల్ని విడదీసి ఇక 1905లో దాన్ని రాష్ట్రాన్ని పెద్ద రాష్ట్రాన్ని విభజించేసరికి భారతీయుల్లో జాతీయ అభిమానం ఎక్కువైపోయింది. ఆ జాతీయ అభిమానం ఎక్కువైపోయి ఇక అందరు కలిసికట్టుగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కర్జను విభజించు పాలించు. కర్జను కొన్ని మంచి సంస్కరణలు కూడా చేశాడు. ఏం చేశాడు అంటే, మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది కర్జన్. అలాగే ఇంకా కొన్ని మ్యూజియంస్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కొన్ని చక్కని సంస్కరణలు ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ బెంగాల్ విభజన చేసి చాలా విమర్శలు పాలయ్యాడు. ఇతని డూకిక్ వైస్రాయ్ అంటారు. సిపి ఇల్బర్ట్ అధ్యక్షతన ఒక బిల్లును ప్రవేశపెట్టాడు రిప్పన్. ఏంటంటే భారతీయులు అటు ఆంగ్లేయులు ఆ యొక్క న్యాయస్థానంలో జడ్జీలుగా ఉండే సందర్భం అన్నమాట. న్యాయస్థానంలో భారతీయుడు జడ్జిగా ఉన్న న్యాయస్థానంలో ఒకవేళ ఇంగ్లీష్ వాడు ఎవడైనా నేరస్తుడు వస్తే అతన్ని విచారించకు భారతీయ జడ్జికి లేకుండా ఉన్నది. ఇది ఇల్బర్ట్ అది తప్పని చెప్పి ఇల్బర్ట్ ఎవరినైనా విచారించవచ్చని సిపి ఇల్బర్ట్ అధ్యక్షతన ఒక న్యాయస్థానంలో ఆ యొక్క చట్టం చేస్తే అది దానికి వ్యతిరేకంగా అనేక మంది ఆంగ్లేయులు గగ్గోలు పెట్టారు. ఇది తప్పు అని చెప్పి ఇది తీసేయాలని చెప్పి
తర్వాత పార్లమెంట్లో చర్చ జరిగి లండన్లో ఇంగ్లాండ్ పార్లమెంట్లో దాన్ని కొంచెం సరిచేసి ఒక జ్యూరీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఫాదర్ ఆఫ్ ది ఇంగ్లాండ్ అని నేను చెప్పుకున్న గ్లాడ్స్టోన్ లాంటి వాడు కూడా, ఇక ఉదారవాది అయిన గ్లాడ్స్టోన్ లాంటి వాడు కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నట్టుగా ఆ రోజుల్లో పత్రికలు రాశాయి. ఇలా పోతే రిప్పను యొక్క కర్జను వైస్రాయల్ పరిపాలన నడుస్తున్న టైంలో ఇక్కడ మనకు సంఘ సంస్కరణ ఉద్యమం ఒకవైపు నడుస్తూ ఉంది. ఆ సంఘ సంస్కరణ ఉద్యమం తర్వాత ఇంకా మిగతా గవర్నర్ జనరల్స్ గవర్నర్స్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, యుద్ధాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత చట్టాలు ఏ విధంగా వచ్చిన అంశాలు తర్వాత చెప్పుకుందాం.